ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు అవి మానవుని యొక్క ఊహకు అందనివి. మనిషి చేసే కార్యాలు మనిషి ఊహలకు అందుతాయేమో కానీ దేవుడు చేసే కార్యాలు ఎప్పుడూ కూడా మనిషి ఊహలకు అందవు. అలాంటి మనిషి ఊహలకు అందని ఒక అద్భుత కార్యమే పరలోకాన్ని విడిచిపెట్టి దైవకుమారుడు భూమి మీదకి రావడం. విచిత్రమా కాదా? చాలా అంటే చాలా విచిత్రం. ఆయన మానవుడు కాదు, ఆయన ఆత్మయై ఉన్నవాడు, ఆత్మరూపిగా ఉన్నవాడు. ఆత్మరూపిగా ఆత్మయై దైవకుమారుడుగా పరలోకంలో దేవునితో సమానముగా ఉన్నవాడు నరునిగా రావాలని, మానవ దేహాన్ని ధరించాలని అనుకోవడమే గొప్ప వింత, అనుకోవడమే గొప్ప వింత. ఒక్కోసారి రాజకీయ నాయకులు చీపుర్లు పట్టుకుని రోడ్లు ఊడుస్తుంటారు, ఉతితే అదంతా ఫోటో పోజులు ఇవ్వడానికి. నిజంగా మొత్తం ఊరంతా తుడిస్తే చచ్చిపోతారు వాళ్ళు, నడుము పడిపోయి. ఏదో కాసేపు ఆ మీడియాకి ఫోటోలకి పోజు ఇవ్వడానికి చీపురు పట్టుకుని ఇలా ఇలా అనేసి స్థితి బాగుందా అని తీసుకుని వెళ్ళిపోతారు. మొన్న చోట అయితే ఒక చోట ఎక్కడో నార్త్లో అనుకుంటా చెత్త తెచ్చి వాళ్లే ఒలకబోసి వాళ్లే తుడిచి అందులోకి తీసి చక్కగా వీడియోలు తీసుకుని వెళ్ళిపోయారు. అది ఎవడో నాలటోడు వెనక నుంచి ఇంకోసారి వీడియో తీశాడు. వాళ్ళు తీసిన వీడియోలో వాళ్ళ చెత్త ఈడ ఉండదు, చెత్త తుడవడమే ఉంటుంది. ఈడు తీసిన వీడియోలో వాళ్ళ చెత్త తెచ్చుకోవడం, ఆ చెత్త అక్కడ పారబోయడం, మళ్ళీ ఆ చెత్తని తుడవడం వేశాను. అది ఇదంతా గ్యాంబ్లింగ్. కానీ అదే మనకి మీడియా వాళ్ళు ఎలా చూపిస్తారంటే, హాహాహాహా పలానా గొప్పవారైన మంత్రి గారు రోడ్డు మీదకి వచ్చి ఏం తుడిచారు, చెత్త తుడిచారు, ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు అంటారు. అదే తగ్గింపు అంటే, అది కాదయ్యా తగ్గింపు అంటే, పరలోకములో ఉన్న దైవకుమారుడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంతటి శక్తిమంతుడు, అంతటి మహోన్నతుడు భూమి మీదకు సాధారణ జీవిగా అడుగుపెట్టాడు, సామాన్యమైన వానిగా అడుగుపెట్టాడు. తనకున్నటువంటి ఘనతను, తనకున్నటువంటి గొప్పతనాన్ని అక్కడే వదిలేశాడు, ఇక్కడ తెచ్చుకోలేదు దాన్ని. తన ఘనతను, తన గొప్పతనాన్ని అక్కడే వదిలేసి ఒక సామాన్యుడిగా భూమి మీద అడుగుపెట్టి తన గొప్పతనాన్ని, తన ఘనతను ఆ సామాన్య జీవితంలో చాటి చెప్పాడు. చాలా సందర్భాల్లో అధికారం లేకపోతే సేవ చేయడం కుదరదు అంటారు, అవునా కాదా? సేవ చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలంటారు? అధికారం ఉండాలి. అధికారం చేతుల్లో ఉంటేనే మేము సేవ చేయగలం, అధికారం చేతుల్లో లేకపోతే సేవ చేయలేము అంటారు. మినిస్టర్ అంటే అర్థమైతే, మినిస్టర్ అనే పదానికి, ఇంగ్లీష్లో మినిస్టర్ అనే పదానికి పరిచారకుడు అని అర్థం. అంటే ఒక పరిచారకుడు పరిచర్య చేయాలంటే ఏం ఉండాలని చెప్తారు? అధికారం ఉండాలి. కానీ దానికి భిన్నంగా, దానికి భిన్నంగా ఆ అధికారాన్ని అంతటినీ ఎక్కడ వదిలేశాడు? పరలోకంలో వదిలేశాడు. పరలోకంలో వదిలేసి అత్యంత సామాన్యునిగా ఒక వడ్లవాణి కుటుంబంలో జన్మించి తనను తానే రిక్తునిగా, అనగా రిక్తుడు అంటే ఖాళీ హస్తాలతో ఉన్నవాడు అని అర్థమండి. మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే రిక్తుడు అంటే అర్థం ఏమిటి? ఖాళీ హస్తాలు కలిగిన వాడిని ఏమంటారు? రిక్తుడు. వట్టి చేతులతో ఉన్నవాడు రిక్తుడు. అంటే తనను తానే ఎలా చేసుకున్నాడట? ఎవరో చేయలేదు ఆయన్ని, తనను తానే చేసుకున్నాడట. ఎలా చేసుకున్నాడు? రిక్తుడిగా చేసుకుని ఈ భూమి మీద అడుగుపెట్టాడు. ఎంత గొప్ప తగ్గింపు, ఎంత గొప్ప తగ్గింపు! దాన్ని వర్ణించాలంటే మన జీవితం సరిపోదు, మన జీవితం సరిపోదు. అంత గొప్ప తగ్గింపుకు యేసుక్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చింది అనేది మనకు అర్థమైతే అది నిజమైన క్రిస్మస్ పరమార్థం. అది అర్థం కాకపోతే మనం ఎలాంటి క్రిస్మస్లు ఎన్ని చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. ముందు మనం ఆయన్ని అర్థం చేసుకోవాలి. ఆయన్ని అర్థం చేసుకుంటేనే మనం చేసే ఏ దేనికైనా, మనం ప్రకటించే వాక్యానికైనా, మనం చేసే ఏ పనికైనా, మన భక్తికైనా ఒక విలువ ఉంటుంది. ఆయన అర్థం కానంత వరకు మనం ఏం చేసినా మనకేముండదు, విలువ ఉండదు.
ఆ రోజుల్లోనట చాలా మంది అసలు నన్ను గురించి ఏమనుకుంటున్నారయ్యా అని ఒక డౌట్ వచ్చిందట యేసుప్రభు వారికి. ఆయన తన శిష్యుల్ని పిలిచారట ఏకాంతంగా, పిల్లలారా ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారట. ప్రజలను గురించి ఏమనుకుంటున్నారని అడిగితే వాళ్ళు సమాధానాలు ఏం చెప్పారో తెలుసా మీకు? ఒక్కొక్కరు ఒక్కో సమాధానం, ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పుకుంటూ పోయారు. కొందరు అన్నారట, అయ్యా కొందరు నిన్ను ఏలియా అనుకుంటున్నారు, మరికొందరు యోహాను గారు అనుకుంటున్నారు, మరికొందరు ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు, అలా రకరకాలుగా రకరకాలుగా నీ గురించి చెప్పుకుంటున్నారు. మత్తయి సువార్త 16:13. మత్తయి సువార్త 16:13. యేసు పిలిప్పుదైన కైసరియ ప్రాంతములకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు అన్నారట, కొందరేమో బాప్తిస్మమిచ్చి యోహాను అని చెప్పుకుంటున్నారట. ఏమని చెప్పుకుంటున్నారట? బాప్తిస్మమిచ్చు యోహాను, మరికొంతమంది ఏలియా, మరికొంతమంది ఇర్మియా, మరికొంతమంది ప్రవక్తలలో ఒకడు. అంటే మొత్తం ఒక్కొక్కడు ఒక్కో ప్రవక్త పేరు చెప్తున్నాడు అన్నమాట. ఆ ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకొనుచున్నారని రీ. అంటే దీన్ని బట్టి మీరు చెప్పండి, అర్థమయ్యాడా యేసుక్రీస్తు వాళ్ళకి? చెప్పండి, అర్థమయ్యాడా? అర్థమైతే కరెక్ట్గా చెప్పేవారు ఈయన మెస్సియా అని. అర్థం అవ్వలేదు వాళ్ళకి, అర్థం అవ్వలేదు కాబట్టే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఇవ్వడం మొదలెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్, యేసుక్రీస్తు ఎవరు అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా గ్రహించలేకపోయారు. కనుకనే వచ్చిన వారు ఎవరో వారికి అర్థం కాకపోవటం వల్ల ట్రీట్మెంట్ బాగోలేదు. అర్థమైందా? వచ్చిన వారు ఎవరో అర్థమైతేనే ట్రీట్మెంట్ బాగుంటుంది. ఒక ఆయన ఫోన్ వచ్చిందట, ఏమండి మామయ్య గారు మా నాన్నగారు వస్తున్నారండి ఈరోజు మీ ఇంటికి, కొంచెం రిసీవ్ చేసుకోండి అని అల్లుడు ఫోన్ చేశారట. ఇందుకే విషయం ఏంటంటే వాళ్ళది ప్రేమ వివాహం, అప్పుడప్పుడే మాట్లాడుకుంటున్నారు. సరే ఈ తండ్రి కుమార్తె తండ్రి ఒప్పుకున్నాడు. సరే బాబు మీ నాన్నగారిని పంపించి మరి ఏం చేస్తాం, చేయికి చేస్తామా అన్నాడు అల్లుడు. సరే బాబు మా నాన్నగారు వస్తున్నారండి కొంచెం రిసీవ్ చేసుకోండి అంటే, సరే బాబు రమ్మనైతే అన్నాడట. ఈలోగా వాళ్ళ నాన్నగారి కోసం ఎదురు చూస్తున్నారు వెళ్ళి వస్తాడని చెప్పేసి. ఈలోగా ఒక ఆయన చక్కగా నడుచుకుంటూ వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఏమండి అని పిలిస్తే, ఏ చేతులు గాడిలేదు అలాగేలే అన్నాడట. ఏం గాడిలేవు, చేతులు గాడిలేవు, అలాగే అలాగే అన్నాడట. అప్పుడు ఆయన, ఏమండి బాబయ్య నేను అడుక్కునేవాడిని కాదండి, మీ ఇయ్యంకుండండి, మా వాడు పంపాడు ఇక్కడికి వచ్చాను అంటే ఆ వాళ్ళకొని చూస్తే ఎలా ఉందట, అడుక్కునేవాళ్ళలాగే ఉందట. అంటే వాళ్ళ పద్ధతులు అలాంటివి అనమాట. మరి ఒకవేళ పద్ధతులు ఒకలా ఉంటాయి కదా, ఒకళ్ళు పీనాసోళ్ళు ఉంటారు, గోచిగుడ్డ మొలగట్టు తిరిగేస్తుంటారు, ఎంత డబ్బు ఉన్నా కానీ ఒక చొక్క గుడ్డ కూడా కొనుక్కోరు వాళ్ళు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను చూస్తున్నంత వరకు గోచిగుడ్డతోనే బతికేశాడు, ఇంతెంత ముక్క, ఆ ముక్కతో బతికేశాడు అంతే. ఇంకా చచ్చేంత వరకు ఆ ముక్కతోనే గడిపేశాడు. గడిపేసి చచ్చిపోయాక అతని ఆస్తుల చెట్ట తవ్వితే దాదాపు ఏమైనా 70-80 లక్షలు ఉందట అతనికి. ఏం సాధించేవారు నాయన, ప్రసంగిగా అందం గుర్తొచ్చింది నాకు. ఒకడు తన ఉనికి పట్టుకు పోచున్నాడు, వాడు సుఖమన్నది ఎరగడు, ఆడి తిండు ఎదటోడికి పెట్టడు, ఈడు బతుకు తగలయ్యా, ఈడు ఎందుకు పుట్టాడో తెలీదు, ఎందుకు బతికాడో తెలీదు, ఎందుకు తెచ్చాడో తెలీదు, కనీసం కడుపుకు కూడా తినలేదు దౌర్భాగ్యుడు. ఎదటోడు మాట పెట్టడం పక్కన పెట్టండి, ఏదో లాకలతో ఉన్నోడుకో లేనోడుకో సాయం చేయడం పక్కన పెడితే కడుపుకు కూడా తినలేదన్నమాట. ఇంకా ఆ మాత్రానికి సంపాదించుకోవడం ఎందుకు, ఆ గోచిగుండెట్టుకు జీవితాంతం బతికేసి చచ్చిపోవడం ఎందుకు? అలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, పీనాసోళ్ళు. వాళ్ళు ఎందుకు పుట్టారో, ఎందుకు బతుకుతున్నారో, ఎవరి కోసం బతుకుతున్నారో ఏమీ అర్థం కానటువంటి జీవితాలు అన్నమాట. సో
ఇక్కడ ఈ వ్యక్తి యొక్క ఆకారం చూడగానే అతను అనుకున్నాడు అబే ఇతను మా వియంకుడు అయ్యుండడు ఇతను మా వియంకుడు అయ్యుండడు ఎందుకంటే ఇతను వాటర్ చూస్తే అసలు బాల పద్ధత బాల బట్టలు బాల అనుకున్నాడు కానీ ఆయన ఏ మాత్రం ఫీల్ అవలేదట నేరుగా లోపలికి వచ్చాడట కూర్చున్నాడు మాట్లాడేసాడు వెళ్ళిపోయాడు ప్రియులరా పైరూపాన్ని చూస్తే మనిషి ఎలాంటి వాడో ఎవ్వరికీ అర్థం కాదు పైరూపాన్ని చూస్తే మనిషి అసలు ఎవరికీ అర్థం కాదు లోపల రూపం చూడాలి కొన్ని సందర్భాల్లో మనిషి పైరూపం బాగుంటుంది లోపల రూపం బాగోదు కొందరిది పైరూపం బాగోదు లోపల రూపం బాగుంటుంది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ ధనవంతుడు పైకి అందంగా ఉన్నాడు లాజరు పైకి అస్సలు బాగాలేదు కదా లాజరు పైకి ఎలా ఉన్నాడు కురుపులతో ఉన్నాడు ధనవంతుడు పైకి ఎలా ఉన్నాడు మంచి బట్టలు వేసుకుని ఉన్నాడు ఇంతకీ అంతరంగంలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పండి దేవుడికి ఎవరు అందంగా కనబడ్డారు లాజరు అందంగా కనబడ్డాడా లేకపోతే ధనవంతుడు అందంగా కనబడ్డాడా ఎవరు అందంగా కనబడ్డారు లాజరే అందంగా కనబడ్డాడు ధనవంతుడిని చూడగానే దేవుడికి వికారం పుట్టింది అందుకే పాతాళానికి పంపేశాడు లాజర్ని చూడగానే చాలా ముద్దొచ్చేలా ఉన్నాడు పరదేశికి తీసుకెళ్లి అబ్రహాం రూమ్న ఆనుకోమని కూర్చోబెట్టాడు కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు ఆయన అసలు సరిగా అర్థం చేసుకోలేకపోయారు ఎందుకు సరిగా అర్థం చేసుకోలేకపోయారు ఎందుకు ఆయన మీద అలాంటి పరిస్థితి వచ్చింది అలా ఎందుకు ఆలోచించారు వాళ్ళు అని అంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన జ్ఞానాన్ని గ్రహించటంలో విఫలమైపోయారు ఆయన రాజు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వస్తున్నాడు కానీ ఎలా వచ్చాడంటే అత్యంత సామాన్యంగా వచ్చాడు ఎప్పుడైతే అత్యంత సామాన్యంగా వచ్చాడో అందరూ నటు ఏమని మాట్లాడుకుంటున్నారంటే రకరకాల కారణాలు రకరకాల కారణాలు చెప్తున్నారు అందుకని ఆయన అన్నాడు మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను నీవు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను అందుకు సీమోను బర్యోన నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి డాడీ అక్కడ ఉన్నారు కుమారుణ్ణి పంపించారు శరీరధారిగా పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు ఈ సంగతిని బయలుపరచలేదు అంటే నీతో చెప్పించింది ఎవరి మాట దేవుడు చెప్పించాడు మానవులుగా చెప్పించింది ఎవరు చెప్పించారు దేవుడు చెప్పించాడు కాబట్టి నువ్వు చెప్పగలుగుతున్నావు లేకపోతే చెప్పలేవు అదే అన్నారు ఆయన దేవుడు చెప్పించాడు కాబట్టి నువ్వు చెప్పగలుగుతున్నావు లేకపోతే నువ్వు చెప్పలేవు జనాలు మాత్రం రకరకాలు హీరోజు అంటాడట నేను చంపేశాను కదా ఎవరిని బాప్తిస్మి చోహాన్ని తలగొట్టిని చంపేశాను కదా హీరోది అడిగిందని అతను మళ్ళీ బతికొచ్చేసాడు అంటున్నాడట ఎవరిని చూపించి చెప్పండి ఎవరిని చూపించి యేసు ప్రభు వారిని చూపించి ఇద్దరికి 6 నెలల తేడా అంతే ఆయన ఎలా బతికొచ్చేస్తాడు మహా అయితే ఎంత తేడా ఇద్దరికి 6 నెలలు ఎలిజబెత్ గర్భంలో శిశువు మరియ రాగానే ఏం చేశాడట గొంతులు వేశాడట అప్పటికీ 6వ నెల అంటే 6 నెలల శిశువు యేసు ప్రభు వారు మరియ గర్భంలో పడేసరికి అంటే ఇంచుమించుగా యోహాను గారికి యేసు ప్రభు వారికి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంత జస్ట్ 6 నెలలు అంతే 6 నెలల గ్యాప్ ఉన్నోళ్ళు అంటే ఇద్దరు సమకాలికులని అర్థం ఇంకా ఒకే వయసు వాళ్ళు అని అర్థం ఒకే వయసు వాళ్ళు అయినప్పుడు అతన్ని చంపేస్తే అతను ఇతరులకి ఎలా పడతాడు కనీసం రాజుకు బుర్ర బుద్ధి ఉండాలా వద్దా ఆలోచించండి ఇప్పుడు అతను ఒక 60 ఏళ్ళ ముసలుడు అయ్యుండి ఇతను నిన్న మొన్నే పుట్టినోడైతే ఆ 60 ఏళ్ల ముసలుడు అప్పటికే చచ్చిపోయి ఉంటే వీళ్ళ సిద్ధాంతం ప్రకారం ఈ రాజుగారి అన్య సిద్ధాంతం ప్రకారం ఏమనుకునేవాడు ఆ ముసలాయిని చచ్చిపోయాడు కాబట్టి
ఈ పసిబిడ్డగా మళ్ళీ పుట్టాడంటే ఏదో పోనీలే అతను నమ్మకం అలాగ ఉందని అనుకునేవాళ్ళం. అంతే కదా, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మన వాళ్ళు అంటారు చూడండి, పాప పుట్టగానే తాత పుట్టేశాడు రో, తాత పుట్టేశాడు అంటాడు. పాప పుట్టగానే అమ్మ పుట్టేసింది, నాన్న పుట్టేసింది, బాబు పుట్టగానే తాత పుట్టేశాడు, ముత్తాత పుట్టేశాడు, పెద్దనాన్న పుట్టేశాడు, చిన్నాన్న పుట్టేశాడు అంటారు. ఇది వీళ్ళు చూసి వచ్చినట్టు ఏదో నమ్మకం అంతే. కానీ దేవుడు ఎప్పుడు కూడా అలా చెప్పలా, మీరు చచ్చిపోయి మళ్ళీ ఇంకోలా పుట్టేస్తారు, మీ మనవలుగా మీరే పుట్టేస్తారు, మనవరాలుగా పుట్టేస్తారు అని దేవుడు ఎప్పుడని చెప్పాడా? చెప్పలా. ఏమని చెప్పాడు? మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిన అంటాడు హెబ్రీ పత్రికలో. ఒకటే పుట్టుక. అలాగైతే అదే నిజమైతే యేసుక్రీస్తు ప్రభువు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు ఎవరెవరు వచ్చారు? ఏలియా, మోషే. అప్పటికి వాళ్ళు చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చాలా సంవత్సరాలు అవుతుంది, దాదాపు ఒక 1600 సంవత్సరాలు అవుతుంది మోషే గారు చనిపోయి. ఇక ఏలియా గారు చనిపోయి దాదాపు ఒక 1200-1100 సంవత్సరాలు అవ్వచ్చు. అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నాను, కరెక్ట్గా కాకుండా అప్రాక్సిమేట్లీ ఒక సుమారుగా ఒక 1000 సంవత్సరాలు అనుకున్నా, ఒక 1200 సంవత్సరాలు 1000 సంవత్సరాలు లోపు అనుకున్నా, మోషే గారు 1600 సంవత్సరాలు అనుకున్నా, చచ్చిపోయిన వాళ్ళందరూ మళ్ళీ పుట్టేస్తుంటే మోషే గారు మళ్ళీ మరి ఎలా రాగలిగారు? ఎక్కడ దిక్కున పుట్టేసి ఉండాలి కదా. ఏలియా గారు ఎలా రాగలిగారు? ఎక్కడ దిక్కున పుట్టేసి ఉండాలి కదా. ఒకవేళ ఎక్కడ దిక్కున పుట్టేసి మళ్ళీ ఇంకో పేరు మీద బతికితే ఏలియా ఎందుకు అవుతాడు? ఇంకో పేరు మీద బతికితే మోషే ఎందుకు అవుతాడు? అంతే కదా, అవుతాడా? అప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మీ నాన్నగారే మళ్ళీ పుట్టారు అనుకుందాం, పేర్లు ఎలా పెడతారు? మీ నాన్నగారి పేరు అప్పారావు అనుకో, కొడుకు అప్పారావు అని పెడతావా? అప్పారావు అని పెడితే నేను తొంతాడు, నాకు మోడర్న్ పేరు కావాలంటాడు. అప్పారావు ఆ కాలానికి చెల్లింది, ఈ కాలానికి మళ్ళీ అప్పారావు అంటే వాడు ఒప్పుకోడు. అందుకని నువ్వేం చేస్తావు? ఆకలిస్తే చాలండి. అబ్బా ఇన్ని తెలివితేటలో, ఆకలిస్తే మీ నాన్న పేరు అయిపోద్దా? 100 మందికి కలుస్తుంది ఊళ్ళో, బొచ్చుడు మంది గలుస్తుంది ఆ ఊళ్ళో. అప్పారావుకి గలుతుంది, అంకాయమ్మకి గలుతుంది, చాలామందికి గలుస్తుంది, అచ్చారావుకి గలుస్తుంది, ఇంకా చాలామందికి గలుస్తుంది. ఏవో ఆ మీద పేర్లున్న వాళ్ళు బోలడంత మంది ఉంటారా. అరవిందరావుకి గలుస్తుంది కాబట్టి అప్పారావు కాబట్టి ఏమని పెట్టాడు? అరుణ్, ఆకాష్, ఏదో సంథింగ్ ఆగలిసేలా పెట్టేస్తాడట. ఇప్పుడు ఆగలిసేలా పెట్టేస్తే ఇప్పుడు ఇతను అప్పారావు అని పిల్లలా, ఇతన్ని అరుణ్ అని పిల్లలా, రేపొద్దున మళ్ళీ వీడికి మనవడు పుడితే వీడు ఇంకోటి ఏదో తగిలించి పెట్టేస్తే అప్పుడు మారిపోతున్నాయి లేదా? పేర్లు మారిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మోషే ఏలియా అనడానికి అవకాశం ఉంటుందా ఉండదు. ఎందుకంటే 100 ఏళ్ళకు ఒకడు పుట్టేస్తుంటాడు అప్పటికి 16 మంది అయ్యి ఉండాలి మరి మోషేలు. ఈ తరంలో కూడా ఎవడొకడు ఉండే ఉండాలి. ఏ తరంలో? యేసు ప్రభు వారు బతుకున్నప్పుడు కూడా ఎవడోడు వచ్చే ఉండాలి మరి. కాబట్టి అవన్నీ అర్థం పర్థం లేని ఆలోచనలు. మనుషులు ఒక్కసారే పుడతారు, ఒక్కసారే మృతి పొందుతారు. ఆత్మ దేవుడు ఏ లోకాన్ని నిర్ణయించాడో ఆ లోకానికి వెళ్ళిపోతుంది. అంతేగాని మళ్ళీ రావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ సావడం, మళ్ళీ పుట్టడం బైబిల్ చెప్పలేదు మనకు ఆ విషయాన్ని. అయినా కూడా రాజు ఏమని మాట్లాడుతున్నాడట? ఏమని మాట్లాడుతున్నాడు? ఆ బాప్తీస్మం ఇచ్చి యోహాను మనిషిగా పుట్టాడు అంటున్నాడట. మళ్ళీ యేసుప్రభువుగా పుట్టాడు, ఆయన చచ్చిపోయాడు, మళ్ళీ ఈయనలా పుట్టాడు, ఇలా తిరిగి వచ్చాడు. అంటే యేసుప్రభువును అర్థం చేసుకోవడం ఎంత కష్టం అనేది మనకి ఇక్కడ చూస్తుంటే ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన్ని ఎవ్వరూ సరిగా అర్థం చేసుకోలేకపోయారు. నిజంగా అర్థమైతే అంత గొప్పవాడు పరలోకం నుంచి భూమి మీదకి వస్తే ఎంత ఘనంగా చూడాలి ఆయన్ని. గుండెల్లో పెట్టేసుకోవాలి. కానీ ఒక విచిత్రం చెప్పన, ఆయన రాబోతున్నాడన్న విషయాన్ని దేవుడు దాచాడా బయలుపరిచాడా? చెప్పాలి, మీరు చెప్పాలి. దాచాడా బయలుపరిచాడా? చెప్పండి, ఏం చేశాడు? ఏం చేశాడమ్మా చెప్పండి గట్టిగా. మోగోళ్ళు ఏం తీసుకురాలేదు కదా సభకి, అందరూ నోరున్నోళ్ళే కదా. చెప్పండి, ఏం చేశాడు దేవుడు? దాచాడా బయలుపరిచాడా విషయాన్ని గట్టిగా? ఎస్, బయలుపరిచాడు. ఏది ఒక 2 రిఫరెన్స్ చెప్పండి, ఎక్కడెక్కడ బయలుపరిచాడు చెప్పాలి తొందరగా. క్రిస్మస్ క్విజ్ అన్నమాట ఇది. ఏం క్విజ్? క్రిస్మస్ క్విజ్.
చెప్పాలి రెండు మూడు వచనాలు చెప్పాలి టగటగా మీకు తెలిసినవి చెప్పాలి ఎక్కడెక్కడ బయలుపరిచాడు ఎన్ని సంవత్సరాల కింద బయలుపరిచాడు ఎవరి ద్వారా బయలుపరిచాడు చెప్పాలి యెషయా ద్వారా బయలుపరిచాడు వెరీ గుడ్ చెప్పు వచనం చెప్పు 9వ అధ్యాయం ఆ చదువు యాలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిను చూసారా అదో విధంగా యెషయా ద్వారా దాదాపు క్రీస్తుకు పూర్వం ఇంకా పుట్టక మునిపే ఒక 700 సంవత్సరాల ముందు ఏం చేశాడు బయలుపరిచాడు బయలుపరిచినప్పుడు ఓహో దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపుతాడట అని టక్ 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 అని బల్బులు వెలిగాయి కొంతమందికి ఇందుకు డేట్ చెప్పలా ఎప్పుడు పంపుతాడు చెప్పలా అసలు చెప్పలా పంపిస్తాడంతే వెయిట్ చేయండి పంపిస్తాడు సరే దానికి ఏదైనా ఇంకా సూచన ఉందా అంటే మళ్ళీ అదే యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఇంకో సూచన యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వచనం మరో సూచన అంటది అదే సూచన చూడండి కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును సూచన అంటే గుర్తు అని అర్థం సూచన అంటే అర్థం ఏంటి గుర్తు అప్పుడప్పుడు చూడండి మనం కూడా గుర్తులు చెప్తుంటాం ఏమయ్యా ఎక్కడున్నావయ్యా నువ్వు అంటే ఇక్కడ ఏముందంటే పలానా గ్రంథాలయం ఉంటుంది చూడు అంటారు లేకపోతే అక్కడ సెల్ ఫోన్ టవర్ ఉంటుంది చూడు లేకపోతే అక్కడ ఏదో గుడి ఉంటుంది చూడు అంటారు పోనీ మనమే రోడ్డు మీదకి వచ్చామనుకోండి ఇదిగో ఇక్కడ తెల్ల చొక్కా వేసుకుని నల్ల బండి మీద కూర్చొని ఉన్నాను చూడు నేనే బట్టగుండితో అంటాడు అంటే ఇప్పుడు మనం ఏం గుర్తుపట్టాలి నల్లబండి తెల్ల చొక్కా బట్టగుండు ఎవడుకుంటుందో వాడే మనల్ని రిసీవ్ చేసుకునేవాడు అనమాట మీకు తగులుతాయో తగలవో కానీ మాకు ఎక్కువ తగులుతుంటాయి ఇలాగా ఫోన్ చేస్తుంటారు ఎవడు వచ్చేసారా వచ్చేసాం ఆ రోడ్డు మీద మనిషిని పెట్టామండి ఓకే ఆ మనిషి ఎలా ఉంటాడంటారండి పలానా బండి మీద కూర్చుని ఉంటాడండి పలానా రంగు చొక్క వేసుకున్నాడండి పలానా విధంగా ఉంటాడండి ఇంత పొట్ట ఉంటుంది ఇంత సొట్ట ఉంటుంది అని చెప్తుంటారు మాకు అవన్నీ విని ఆ పొట్ట సొట్ట ఉన్నాడు ఎక్కడున్నాడు వెతుక్కుంటూ వస్తుంటాం ఇప్పుడు కూడా అలాగే జరిగింది ఎక్కడికో పంపించేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు సో ఆ ఎక్కడో గుర్తు ఆ గుర్తు చెప్తే ఆ గుర్తును బట్టి మనం ఏం చేస్తాం ఆ ప్లేస్కి వెళ్ళిపోవడము లేకపోతే ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళడము ఆ చోటుకి వెళ్ళడము చేస్తూ ఉంటాం అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారు ఆయన అక్కడే ఉండగా సుమా ఇదంతా ఎప్పుడు జరిగింది ఆయన అక్కడ ఉన్నాడు ఆయన అక్కడ ఉండగానే ఇక్కడ ఆల్రెడీ ప్రకటనలు జరుగుతున్నాయి ఇప్పుడు నేను మా ఊర్లో ఉండగానే ఇక్కడ పోస్టర్లు పడ్డాయి అవునా నేను మా ఊర్లో ఉండగానే ఇక్కడికి పాలకంచెరు మొగల్తూరు అన్నయ్య వస్తున్నారు అన్న పోస్టర్లు లేదా సమాచారం ముందుగా మీ అందరికీ తెలిసిందా తెలియలేదా అంతే కదా అని నేను అక్కడ ఉండగా ఇది జరిగింది అలాగే యేసుప్రభు పరలోకంలో ఉండగా భూమి మీద ఏం జరుగుతుంది ఆయన రాబోతున్నాడన్న ప్రకటన జరుగుతోంది ఆయన రాబోతున్నాడన్న ప్రకటన అప్పటికి ఆయన అక్కడే ఉన్నాడు ఇంకా రాలే ఏమైనా ప్రకటనలు అంటే ఇదిగో నాయన ఆయన రాబోతున్నాడు కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును కాబట్టి తానే ఒక సూచన మీకు చూపును ఆలకించండి ఆ సూచన ఏంటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అనగానే ఆమెకింకా వివాహం కాకమునుపు దైవశక్తితో దేవుడు తన కుమారుణ్ణి ఆమె గర్భములోనికి పంపిస్తాడు ఇది భవిష్యత్తు ఈ భవిష్యత్తును 700 సంవత్సరాల ముందు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు బహిర్గతం చేశాడు ఆయన ఏమి దాచుకోలేదు ముందుగానే విషయం అంతా రివీల్ చేసేసాడు సీక్రెట్ కాదు మర్మం కాదు అది బయలుపరచబడినది ఏది కూడా మర్మం కాదు ఆయన మర్మంగా ఉంచలేదు దాన్ని దాచలేదు ఓపెన్గా చెప్పేశాడు ఓపెన్ సీక్రెట్ అన్నట్టుగా చెప్పేశాడు రైట్ ఇంకేమున్నాయి మీకు తెలిసింది చెప్పండి ఇంకో 2-3 ఇంకేమైనా ఉన్నాయా మీకు గుర్తొస్తున్నాయా జకరియా గ్రంథం ఆరవ అధ్యాయం 12వ వచనం
సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురును ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు యెహోవా ఆలయము కట్టును అతడే యెహోవా ఆలయము కట్టును అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును చూసారా ఇలాంటివి ఎన్నో పాత నిబంధన గ్రంథంలో దేవుడు వ్రాయించి అనేకమైన ప్రవచనాలు వ్రాయించి ఆ ప్రవచనాలను దేవుడు గ్రంథస్థం చేశాడు ప్రవక్తల ద్వారా పలికించాడు ఇంకా మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం అది కూడా చదువుదాం మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబము ఆ కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును యాలబోవాడు నీలో నుండి వచ్చును ఒకట రెండ ఎన్ని ఉన్నాయి చూడండి ఇలాంటివి ఎక్కడి నుండి వస్తాడో చెప్తున్నాడు ఎవరకంటారో చెప్తున్నాడు ఏం చేస్తాడో చెప్తున్నాడు కదా ఆయన చేయబోవు కార్యాలన్నీ కూడా ప్రవక్తలు మాట్లాడుతూ ఉన్నారు సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారు సూచనలు ఇస్తా ఉన్నారు ఏం జరగబోతోందో చెప్తున్నారు ఏం జరగబోతోందో చెప్తున్నారు కానీ ఎవరు అలర్ట్గా లేరట చూడండి పరలోకం నుంచి రాజు వస్తున్నాడు అని తెలియగానే జనాలందరూ ఎలా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి అలర్ట్గా ఉండాలి కానీ ఎవరు అలర్ట్గా లేరు ఎవరు అలర్ట్గా లేరు ఎవరికి ఏం పట్టింపు లేదు అసలు పట్టించుకునే నాదుడు లేడు ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారట మొగల్తూరుకి ఎప్పుడు వస్తారో తెలియదట వస్తారట అంటే ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అధికార యంత్రాంగం ప్రతిరోజు పొద్దునే లేచిపోయి ఏం చేస్తుంటారు చెప్పండి ఈరోజు వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు రాలేదా రేపు వస్తారేమో రాలేదా ఎల్లుండి వస్తారేమో వస్తారన్నది మాత్రం కన్ఫర్మ్ కన్ఫర్మ్ కానీ ఎప్పుడు వస్తారో తెలియదు అప్పుడు ఏం చేయాలి ఎదురు చూడాలి కానినట ఎవరు ఎదురు చూసేంత ఖాళీ ఎవరికి లేదు పట్టించుకునేంత ఖాళీ ఎవరికి లేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు ఎదురు చూడట్లేదు ఆ దినాలలో ఆ దినాలలో దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించేశాడు నాయన వెళ్ళు నాయన సమయం ఆసన్నమైంది నీవు మానవ రూపిగా భూమి మీదకు వెళ్ళే సమయం ఆసన్నమైంది శరీరధారిగా నరులలోనికి వెళ్ళే సమయం ఆసన్నమైంది నీవు నరుడవు కావు వాస్తవానికి నీవు మానవుడవు కావు నీవు దైవకుమారుడివి కలిగి ఉన్నది ఏది కూడా నీవు లేకుండా కలగలేదు శక్తిమంతుడివి నీవు శక్తిమంతుడివి నీవు అయినప్పటికీ కూడా కార్యార్థి అయి ఒక పని మీద నువ్వు మానవుల్లోకి మానవుడిగా వెళ్తున్నావు ఒక పని మీద నిన్ను నరుడిగా ఈ లోకానికి పంపిస్తున్నాను అందుకే శరీరధారిగా దైవకుమారుడు భూమి మీదకు రావాల్సినటువంటి అవసరత ఏర్పడింది ఘనత అది ఘనతది ఆ ఘనతను తగ్గించుకొని ఒక సామాన్య జీవిగా భూమి మీదకు అడుగు పెట్టడం అంతే రానే వచ్చేసాడు ఆయన వచ్చేస్తే గుర్తుపట్టే వాళ్ళు ఎవ్వరూ లేకపోగా పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేకపోగా ఆహ్వానం పలికే వాళ్ళు ఎవ్వరూ లేకపోగా చివరికి తృణీకరించే వాళ్ళు ఉన్నారట ఏం చేశారు తృణీకరించారు ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టారు ఎక్కడ గట్టిగా రెఫరెన్స్ చూపించండి ఆహా లోకాసు వార్త తీయండి అయ్యా వాళ్ళు ఏదో చెప్తున్నారు మనకి చెప్పండి అమ్మా ఆ లోకాసు వార్త యేసు ప్రభువారు పశువుల పాకలో పుట్టారు అంతేనా అంతేనా తొట్లో పుట్టారా సరే ఎక్కడ లోకాసు వార్త రెండో అధ్యాయం 7వ వచనం అంతేనా చూడండి ఏమనుంది అక్కడ తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి అక్కడ ఆగండి తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి ఫస్ట్ ఎక్కడికి పోయారు సత్రానికి పోయారు మరి తొట్టులో ఎప్పుడు పుట్టారు
అమ్మ మేధావుల్లారా, తొట్టులో పుట్టాడని చెప్తున్న మేధావుల్లారా, ఎక్కడో పుట్టాడు, ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలియదు, ఆయన బయలుపరచలేదు. అందుకే బైబిల్ ఎలా చదవాలి చెప్పండి, ఎలా చదవాలి బైబిల్? మీ పుస్తకాలు చదివినట్టు చదవకూడదు. ఆదివారం నాడు అరిటాకు తొడిగింది, మంగళవారం నాడు మారాకు వేసింది, బుధవారం నాడు బుగ్గిపాలయ్యింది, అలా చదవకండి. బైబిల్ చదివేటప్పుడు పిన్ టు పిన్ చాలా జాగ్రత్తగా ఆలోచించి చదవాలి. మనం అది అర్థం కాకే పశువుల పాకలో పుట్టాడు, పశువుల తొట్టులో పుట్టాడు తెగబాడేస్తారు ఈ నెలంతా అదే పాట. అరే నాయన అలా లేదు బైబిల్లో. అక్కడ ఏం జరిగిందంటే ఎక్కడ పుట్టాడో తెలీదు, బెత్లెహేములో ఎక్కడో చోట పుట్టేశాడు, ఆ ప్లేస్ ఎక్కడో కూడా తెలియదు అనమాట, రాయించలేదు దేవుడు. కానీ బెత్లెహేము, బెత్లెహేము ఎప్పుడ నీవు యూదా గ్రామంలో స్వల్పమైన దానమైనను ఆ ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఎక్కడ? బెత్లెహేములో. ఇందుకే బెత్లెహేములో ఎక్కడా నేను చెప్పను, ఆయన చెప్పలేదు మనకి. సో అప్పుడు ఏం జరిగిందంటే, సరిగ్గా చదవండి, తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తుగొడ్డలతో చుట్టేసి ఆ బిడ్డను పట్టుకొని భార్య భర్త ఇద్దరు ఏకమై నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళారట? సత్రం దగ్గరికి వెళ్ళారట. సత్రము అంటే అర్థం ఏంటంటే లాడ్జ్ అనమాట మన భాషలో. సత్రం అంటే లాడ్జ్ లేదా హోటల్ అనుకోండి కాసేపు, లేదా అది కాదనుకుంటే పూర్వం మనకి ఉచిత సత్రాలు ఉండేవి. సత్రాలు రెండు రకాలు, ఒకటి ఉచితం, రెండోది డబ్బు పెట్టుకునేది. ఉచిత సత్రాలు పూర్వం మన చిన్నతనంలో, మరి ఇప్పుడు కరువు అయిపోయి ఇప్పుడు లేవు ఎక్కడ, ఇప్పుడు అసలు ఎక్కడా లేవు. ఇప్పుడు సెంట్రల్ రేట్లు ఆకాశాన్ని అంటుతుంటే సత్రాలు ఎవడ కడతాడు చెప్పండి, అంతే కదా. పూర్వం మన పెద్దోళ్ళు, మన తాత ముత్తాతలు మంచోళ్ళు, మనకంటే చాలా మంచోళ్ళు మన తాత ముత్తాతలు, వాళ్ళు ఏం చేసేవారంటే పోనీలే ఊరుకో సత్రం ఉంటుంది, ఎవరైనా పొరుగురులు వచ్చినప్పుడు పనులకు వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే మార్గంలో ప్రయాణాలు చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా రాత్రికి సేద తీరడానికి ఏం కావాలి, సత్రం ఒకటి ఉంటే ఆ సత్రంలో సేద తీరుతారని చెప్పి సత్రాలు కట్టేవారు. ఏమన్నా మీకేమన్నా మీ ఏరియాలో ఉండేవా అలాగా? లేవా? మా ఏరియాలో రెండు మూడు ఉండేవి. మరి ఉన్నాయా? ఉన్నాయట. మరి చుట్టుపక్కల ఎక్కడన్నా మీ చిన్నతనంలో తెలుసు కదా సేవకులారా చెప్పండి, అయ్యగారులు ఉండేవా? మొగల్తూరులో ఉండేదట. అలాగే మా ఏరియాలో, మా ఊళ్ళో కూడా ఒకటి ఉండేది బలభద్రపురంలో, మా పక్క ఊర్లో కూడా ఉండేది. మా పక్క ఊర్లో కూడా చాలా చోట్ల సత్రాలు ఉండేవి. ఇప్పుడు సత్రాలు లేవు, మొత్తం ఎత్తేసారు, కబ్జాలు అయిపోతున్నాయి. ఎక్కడ దొరికితే అక్కడ కబ్జాలే కదా. ఇప్పుడు స్థలం దొరికిందంటే చాలు, రాబందులా కన్నేసేస్తున్నారు దాని మీద. సరే, అలాగా ఇది ఉచిత సత్రమో తెలీదు, పోనీ డబ్బులకు తీసుకునేదో తెలీదు, మొత్తం మీద బిడ్డను పట్టుకుని ఎక్కడికి వెళ్ళారట వీళ్ళిద్దరు? సత్రానికి వెళ్ళారు. సత్రానికి వెళితే సత్రంలో ఏమి లేదన్నారట, స్థలం లేదన్నారట. అంటే నో వేకెన్సీ, గెట్ అవుట్ అన్నారట. చూడలేదు నీకు, వెళ్ళిపో అన్నారట. అంటే దాని అర్థం ఏంటి, నీకు ఇక్కడెక్కడా ఉండడానికి నీకు ఖాళీ లేదు, ఉండటానికి నీకు ఖాళీ లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో అంటే, అప్పుడు ఇంకా దారి లేక వెతుక్కోవటం మొదలుపెట్టారు మొగుడు పెళ్ళిద్దరం ఏకమై, యోసేపు గారు మరియమ్మ గారు. ఎత్తుక్కుంటుంటే ఈ బాబుని ఎక్కడ పెట్టాలి, ఈ పసిబిడ్డని రాత్రి వేళ ఎక్కడ ఉంచాలి అని వెతుక్కుంటుంటే అప్పుడు ఏం కనబడింది వీళ్ళకి, ఓ పశువులతోటి కనబడింది. అప్పుడు తీసుకెళ్ళి దిక్కు లేక ఎక్కడ పెట్టారు, ఆ పశువుల తొట్టులో పెట్టారు. ఇది జరిగిన విషయం, ఇది జరిగిన చరిత్ర. ఆయన పశువుల తొట్టులో, పశువుల తొట్టులో ఎలా కంటదండి మళ్ళీ మరియమ్మ, పోనీ మంచం మీద కన్నదంటే ఒక అర్థం ఉంది. తొట్టులో కంటారు ఎవరైనా? తొట్టులో కంటారా? కనగలరా తొట్టులో? ఎలా ఉంటుంది తొట్టు? ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది అండి మంచంలాగా? గేదె తినడానికి ఆవు తినడానికి సరిపడంత ఉంటుంది. మా అయితే ఇటు రెండు అడుగులు అటు ఓ రెండు అడుగులు ఉంటుంది, లేదా నాలుగు అడుగులు ఆరు అడుగులు ఉందనుకుందాం పోనీ. ఈ నాలుగు అడుగులు ఆరు అడుగులు రెండు అడుగులు ఉన్న దాంట్లో మనిషి పడుకుని పెట్టిన కంటదా, కంద కదా. సో కాబట్టి ఎక్కడ పుట్టారు మీ యేసుప్రభువు అంటే, పశువుల తొట్టులో పుట్టారు, పశువుల తొట్టులో పుట్టారు. రేపు నుంచి చెప్పకండి మీకు దండం. బైబిల్ బాగా చదవండి, మరి చిన్న చిన్నవి కూడా అబద్ధాలు చెప్తే చండాలంగా ఉంటుంది. అంటే పెద్ద పెద్దవి చెప్పొచ్చాడని నడక్కండి, అసలు ఏది చెప్పకూడదు. అందుకే దివారాత్రము ఏం చేయాలంటే గ్రంథాన్ని
ధ్యానించాలి, జాగ్రత్తగా చదువుకోవాలి బైబిల్. ఎప్పుడు కూడా బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు, దేవుని మాట, దివ్య గ్రంథం, దొరకటం మన అదృష్టం. జాగ్రత్తగా చదవాలి. అయ్యా నాకు ఇచ్చావు నీ గ్రంథాన్ని అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయభక్తులతో చదివితే దేవుడు మనకు పరిశుద్ధాత్మ సహాయంతో అన్నీ బయలుపరుస్తారు. అలా చదవలేదనుకోండి ఇంకేదో అలాగా ఏదో చెప్పుకుంటూ పోతాం, అలా చదువుకుంటూ పోతాం అన్నట్టు చేసుకుంటూ పోతాం. కాబట్టి దిక్కు లేక దారి లేక తీసుకొచ్చి ఎక్కడ పడుకోబెట్టారు, పశువుల తొట్టులో పడుకోబెట్టారట. ఇప్పుడు ప్రభు పరలోకం నుంచి ఎక్కడికి వచ్చేసాడు చెప్పండి, ఎక్కడికి వచ్చేసాడు, పశువుల తొట్టులోకి వచ్చేసాడు. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, 200 ఎకరాలు, 100 ఎకరాలు, 50 ఎకరాలు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి పుట్టిన మనవల్ని పశువుల తొట్టులో పడుకోబెడతామంటే ఒప్పుకుంటారా చెప్పండి, ఒప్పుకుంటారా. పనుడు వచ్చి అయ్యగారు బాబు పుట్టాడండి తీసుకెళ్ళి తొట్టులో పశువుల తొట్టులో వేస్తానండి అన్నాడు అనుకో, పనుడు ఏం చేస్తాడు, ఈ ఓనరు చిత్త కొట్టేస్తాడు, ఏరా నా వారసుడిని తీసుకెళ్ళి, నాకు పుట్టిన నా వారసుడిని తీసుకెళ్ళి లేదా నా మనవడిని తీసుకెళ్ళి ఎక్కడేస్తారో నువ్వు, దొడ్లోకి తీసుకెళ్ళి ఒట్టగట్లో పడేస్తారంటావా, పశువుల తొట్టులో వేస్తానంటావా. అంటే మాకున్న ఆస్తి ఏంటి, మాకున్న రేంజ్ ఏంటి, మాకున్న ధనం ఏంటి, మా గొప్పతనం ఏంటి, మా ఐశ్వర్యం ఏంటి, మా స్టేటస్ ఏంటి, మా స్టేటస్ సింబల్ ఏంటి, మా బిడ్డను తీసుకెళ్ళి నువ్వు ఎక్కడేస్తావు, పశువుల తొట్టులు వేస్తావు. ఎవరు ఒప్పుకోరు, అస్సలు ఒప్పుకోరు. మరి వాళ్ళ స్టేటస్కి తగ్గట్టు ఆ బిడ్డ ఎక్కడ ఉండాలి చెప్పండి, వాళ్ళ లెక్కల ప్రకారం పట్టు పరుపుల మీద ఏసీ రూముల్లో, అందమైన భవంతుల్లో, అందమైన అంతఃపురాల్లో. ఎందుకంటే స్టేటస్, భూమి మీద 200 ఎకరాలు ఉన్నోడికి నీకే అంత స్టేటస్ ఉండి నీ మనవణ్ణు కొడుకును తీసుకెళ్ళి అంత గొప్ప పూల పాన్పుల మీద పడుకోబెడుతుంటే, భూమి ఆయనది, ఆకాశం ఆయనది, సముద్రాలు ఆయనవి, సమస్తము ఆయనది, సర్వపరిపూర్ణత భూమి దాని సర్వపరిపూర్ణత ఆనాది ఆయనవి, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. మరి అంత గొప్ప రారాజు, అంత గొప్ప చక్రవర్తి భూమి మీదకి వచ్చి విలువ లేనివాడిగా, దిక్కు లేనివాడిగా పశువుల తొట్టులో పడుకున్నాడంటే దాన్ని వర్ణించడానికి మన జీవితాలు సరిపోతాయా చెప్పండి, దాన్ని వర్ణించడానికి మన జీవితాలు సరిపోతాయా, సరిపోండి. అంత దీనాతి దీనమైన తగ్గింపుకు వచ్చాడు పరలోకపు రాజు. పరలోకపు రాజు అంత దీనాతి దీనంగా, అంత దీనంగా, అంత దీనమైన స్థితికి తనను తాను తగ్గించుకున్నాడు, తగ్గించుకున్నాడు. అందుకే మహిమ విడిచి దిగి వచ్చిన మహారాజు, మహిమ విడిచి వచ్చాడు ఆయన, తన మహిమనంతా అక్కడే పెట్టేశాడు. ఆ మహిమతో వచ్చాడు అనుకోండి ప్రజలందరికీ అర్థమైపోయేది, కానీ ఆయన ఆ మహిమనంతటిని అక్కడే పెట్టేసి ఒక సామాన్య మానవునిగా ఈ లోకానికి అడుగుపెట్టాడు. అప్పుడే మనకు అర్థం కావాలి, ప్రభువా నా కోసం ఎంత త్యాగం చేసావయ్యా అని, నా కోసం ఎంత త్యాగం చేసావు, నా కోసం ఎంత ఎంత త్యాగం చేసావు, నిన్ను నువ్వు ఎంతగా తగ్గించుకున్నావు, ఎంతగా తగ్గించుకున్నావు, ఎంత అసలు దీన్ని ఏ విధంగా వర్ణించాలి, రిక్తుడిగా చేసుకోవడం అంటే ఎంత గొప్ప మాట అనేది చదువుతుంటే మనకు అర్థమవుద్ది. ప్రియమైన దేవుని ప్రజలారా, అంతగా తనను తాను రిక్తునిగా చేసుకున్నవాడు మనందరి కొరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు. సరే, అంత రిక్తుడుగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకు పశువుల తొట్టి అనేది ఒక రకంగా అవమానం అనే చెప్పాలి తప్పది సన్మానం అయితే ఏమి కాదు. ఏ రకంగా చూసినా అది ఆయనకి అవమానమే. సన్మానం అందామా పోనీ చెప్పండి, సన్మానమా, కాదండి, అవమానమే అది. అంటే పుట్టుకతోనే ఆయనకి ఏం మొదలైపోయాయి చెప్పండి, ఏం మొదలైపోయాయి, అవమానాలు మొదలైపోయాయండి. పుట్టుకతోనే అవమానాన్ని భరిస్తున్నాడు ఆయన, పుట్టుకతోనే బాధ భరిస్తున్నాడు ఆయన, పుట్టుకతోనే కష్టాన్ని తీసుకుంటున్నాడు ఆయన, పుట్టుకతోనే. అయినా పసిపిల్లలు ఒట్టుగట్లోనో పచ్చగట్లోనో పడుకోగలరా, పడుకోగలరా, పడుకోలేరండి. తొట్టులో ఏముంటాయి సాధారణంగా పశువుల తొట్టులో,
చిన్న పురుగుల్లాంటివి ఉంటాయి, శుభ్రంగా ఉండదు తొట్టే. అలాంటి తొట్టిలో పడుకోవటానికి కూడా వెనకాడనంత దీనత్వానికి ఆయన తగ్గించుకున్నాడంటే, ఒక మనిషిని ప్రేమించి యేసు ప్రభు చేసిన త్యాగం అది. ఏమన్నా ఆయనకి ఏం పని ఉంది చెప్పండి? పరలోకంలోనే ఉంటానంటే నువ్వేమైనా కాదంటావా? చెప్పు, నువ్వే చెప్పు. నేను పరలోకంలోనే ఉంటా అంటే నువ్వేమైనా కాదనగలవా? కాదంటావా? ఏం కాదనలేం మనం. మరి మన పాపక్షమాపణ ఎలా? ఆయన ఆలోచించాడు, అది మనం ఆలోచించలేదు. నువ్వు ఆలోచించావు ఎప్పుడైనా? నువ్వు ఆలోచించావా? ఎప్పుడు ఆలోచించరా? పాపం చేసేసామంతే. ఎప్పుడైనా పాపం చేసేస్తున్నాను పరిహారం ఎలా అని ఆలోచించావా? పాపం చేసుకుంటూ పోతున్నాను, మారు మనసు పొందితే నిత్యజీవం ఎలా వస్తుంది నాకు, ఎవరి ద్వారా వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడు ఆలోచించలా. రోగం తెచ్చుకునేవాడు ఎప్పుడు కూడా మందు గురించి ఆలోచించడట. ఆడు ఏం తెచ్చుకుంటాడు? ఓన్లీ ఆడికి రోగం తెచ్చుకోవడం ఒకటే తెలుసు, మందు గురించి ఆలోచించడం తెలీదు, మందు కనిపెట్టడం తెలీదు. ఆ మందుని ఎవడో కనిపెడతాడు, మనం వెళ్ళి కొనుక్కు తెచ్చుకుని మింగుతాం. ఎప్పుడు అది కూడా ఆ మందు ఎప్పుడు గుర్తొస్తుంది మనకి? రోగం వచ్చాక. అలాగే మనిషి పాపానికి అలవాటు పడ్డాడు, పాపం చేసేసాడు, కానీ వచ్చిన చోటికి తిరిగి ఎలా వెళ్ళాలన్న విషయాన్ని మాత్రం దృష్టించలేకపోయాడు. అప్పుడు ప్రభు ఆలోచించాడు, అయ్యో నేను వెళ్ళకపోతే వీళ్ళెవ్వరూ మరలా నా సన్నిధికి తిరిగి రాలేరు, అందుకే నేనే మార్గం అన్నాడు. పరలోకానికి వీళ్ళందరూ రావాలంటే నేను వెళ్ళాలి, నేను వెళ్ళకపోతే ఎవ్వడూ తిరిగి రాలేడు, ఎవ్వడూ తిరిగి రాలేడు అంటే తిరిగి తీసుకురావడానికి నేను వెళ్ళాలి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు రావాల్సిన అవసరత మనం కల్పించాం. లేకపోతే ఆయన రాడు. మన మంచోళ్ళం అయితే ఆయన రావాల్సిన పని లేదు, కానీ ఆయన రావాల్సిన పని ఎవరు కల్పించారంటే మనం కల్పించాం. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన రావాల్సిన అవసరత ఏర్పడింది, ఆ అవసరత మనమే క్రియేట్ చేశాం. సో దానివల్ల యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, శరీరధారిగా. అందుకే పరలోకాన్ని విడిచిపెట్టాడు, అందుకే ఆ మహిమను విడిచిపెట్టాడు. ఇప్పుడు నేను అక్కడే ఉంటాను అంటే మనం ఏం చేయగలమండి? ఏమీ చేయలేం. కానీ ఆయన అలాగ అనలేదు. అలా అనకుండా మనల్ని ప్రేమించి మనందరి కొరకు తన యొక్క గొప్పతనాన్ని విడిచిపెట్టి, తన యొక్క శక్తిని విడిచిపెట్టి, తన యొక్క సామర్థ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చాడు, రిక్తుడిగా వచ్చాడు. కష్టాన్ని అనుభవించడానికి, శ్రమను అనుభవించడానికి, నిందను అనుభవించడానికి ఈ లోకంలో అడుగుపెట్టాడు ప్రియమైన దేవుని సంగమా, మానవ రూపిగా, శరీర ధారిగా. ఆ రోజుల్లో ఆయన గుర్తించిన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఆయన పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు, కనీసం ఆయన గురించి ఆలోచించిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. అలాంటి బాధాకరమైన పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఈ విషయాన్ని మనుష్యులు పట్టించుకోకపోయినా, జ్ఞానులు పట్టించుకోకపోయినా, శాస్త్రులు పట్టించుకోకపోయినా, నేను ఎవరో ఒకరికి విషయాన్ని చెప్పాలనుకున్నాడు. ఈ విషయాన్ని నేను చెప్పాలి. ఇందుకీ శాస్త్రులకి పరిసయ్యులకినట వాళ్ళ దగ్గర ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్న విషయాలన్నీ ఎక్కడ ఉంటాయి? ధర్మశాస్త్రంలో ఉంటాయి. అవి వాళ్ళకి తెలియాలా వద్దా? బైబిల్ విశ్వాసులకు ముందు తెలియాలా, సేవకులకు ముందు తెలియాలా? చెప్పండి, మీరు చెప్పండి. విశ్వాసులకా ముందు తెలిసేది? సేవకులకా? ఎవరికి తెలుస్తుంది ముందు? బైబిల్. సేవకులకే తెలుస్తుంది. సేవకులకి తెలిస్తేనే వాళ్ళు విశ్వాసులకు ఏం చేయగలరు? నేర్పించగలరు. అంటే ముందు ఎవరికి ధర్మశాస్త్రం తెలుస్తుంది? శాస్త్రులకా లేకపోతే సామాన్య ప్రజలకా? ఎస్, యు ఆర్ రైట్. ఎవరికి తెలుస్తుంది? శాస్త్రులకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చారన్న సంగతి నిత్యం పరిశోధన చేస్తున్న శాస్త్రులకు తెలుస్తుంది. కాబట్టి దేవుడు ముందుగా ఎవరికి బయలుపరిస్తే బాగుంటుంది చెప్పండి? ఎవరికి బయలుపరచాలి? శాస్త్రులకు బయలుపరచాలి. కానీ దేవుడు ఎందుకో శాస్త్రులకు బయలుపరచాలని అనుకోలేదు. రెండోది, నిత్యము యాజకత్వం జరిగిస్తున్నటువంటి ప్రధాన యాజకులు ఉన్నారు.
లేవి గోత్రానికి చెందిన వాళ్ళు యాజకత్వం జరిగిస్తున్నారు. పోనీ వాళ్ళకి తెలిస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు. పోనీ వాళ్ళకేమైనా చెప్పాడా దేవుడు? చెప్పండి, చెప్పాడా? వాళ్ళకే చెప్పలేదు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో విషయం. ఇప్పుడు చెబితే అధికార యంత్రాంగానికి చెబితే కొద్దిగా కాకపోతే కొద్దిగా అయినా గౌరవం దక్కుతుంది, కానీ అధికార యంత్రాంగానికి చెప్పలేదు, దేవుడు బయలుపరచలేదు. మరి ఆయన ఆయన ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి, వింత వింతగా ఉంటాయి. ఆయన ఉద్దేశములను పరిశోధించట మానవ మాత్రునికి సాధ్యం కాదు. ఆయన తలంపులు ఆకాశము కంటే ఎత్తైనవి, భూమి కంటే లోతైనవి. వాటిని అందుకోవడానికి కూడా మనం సరిపోం. ఆయన తన కుమారుడు వస్తున్నాడన్న విషయాన్ని ఎవరికి, పెద్ద పెద్దోళ్ళు ఎవరికీ చెప్పలేదట. అప్పుడు రాజులు ఉన్నారు, వాళ్ళకి బయలుపరచలేదు. గనులు ఉన్నారు, వాళ్ళకి బయలుపరచలేదు. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరికి బయలుపరచకుండా యేసు ప్రభువు పుట్టాడన్న సంగతిని ఎవరికి బయలుపరిచాడు చెప్పండి? ఎవరికి? ఎక్కడో పొలంలో ఏం చేస్తున్నారట వాళ్ళు? కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుంటున్నారట. ఇంతకీ గొర్రెల కాపరులు అంటే ఆ సమాజంలో విలువ ఉంటుందా ఉండదా చెప్పండి? విలువ ఉంటుందా ఉండదా? విలువ లేదండి. అంతే, అందుకే ఆదికాండలో కూడా మీరు గొర్రెల కాపరులు అని చెప్పొద్దు అంటాడు. ఐగుప్తీయులకి గొర్రెల కాపరులు ఎవరట? హేయులట. ఐగుప్తీయులకి గొర్రెల కాపరులు ఎలా ఉన్నారట? హేయులు. విలువ లేదు గొర్రెల కాపరులు అంటే ఐగుప్తీయులకు విలువ లేదు ఇక్కడ చెప్పకండి అంటాడు. అలాంటి విలువ లేని వారుగా సమాజానికి కనబడుతూ ఎక్కడో పొలాల్లోనికి పోయి రాత్రివేళ తమ మందను కాచుకొనుచున్నారట అత్యంత సామాన్య ప్రజలు. చూడండి ఎంత గొప్ప విషయం అంటే, మీరు ఆశ్చర్యపోయే సంగతి చెప్తాను. ఈ రాత్రి పరలోకపు రాజు ఈ భూమి మీదకి సామాన్యుడిగా వచ్చాడు, సామాన్యుల ఇంట్లోకి వచ్చాడు. మరియా యోసేపు డబ్బులున్న వాళ్ళ సామాన్యులే చెప్పండి, ఎవరు వాళ్ళు? సామాన్యులే, అత్యంత సామాన్యులు వాళ్ళు. ఏమండి? వడ్లవాణి కుమారుడని పిలువబడ్డాడు అంటే ఆయన వడ్రంగి పని చేసుకుంటాడు అనమాట. ఎవరు? యోసేపు గారు. రోజు కూలీ లెక్క, ఒక రకంగా చెప్పాలంటే రోజు కూలీ. అంత డబ్బులున్న వాళ్ళు ఏం కాదు వాళ్ళు. ఒక సామాన్యుడి కుటుంబంలోనికి వచ్చాడు. పరలోకం నుంచి రావడం రావడమే ఒక సామాన్యుడి కుటుంబంలోకి వచ్చాడు. సామాన్యుడి కుటుంబంలోకి వచ్చి సామాన్యంగా బతకాల్సిన పరిస్థితిలో కనీసం గొప్ప గొప్ప వాళ్ళకి చెప్తే ఆయనకి విలువ గౌరవం పెరిగేదేమో, అక్కడ కూడా దేవుడు ఆయన పుట్టిన సంగతిని గొప్ప గొప్ప వాళ్ళకి చెప్పకుండా ఎవరికి చెప్పారట? సాధారణ గొర్రెల కాపరులు. చూడండి, ఒక సాధారణ గొర్రెల కాపరులకు చెప్పాడండి. ఇందులో ఎవరు కూడా ఎన్నికైన వారుగా పిలువబడుతున్న వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకు లేదంటే, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు దేవుడు ఎన్నిక లేని వారిని ఏం చేశాడట? ఎన్నుకున్నాడట. ఎవరిని వ్యర్థము చేయుటకు? ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఎన్నిక లేని వాళ్ళని ఎన్నుకున్నాడు. మొట్టమొదటి సువర్తమానం, మొట్టమొదటి సువర్తమానం ఎవరికి అందింది అని అంటే గొర్రెల కాపరులకు. సామాన్య ప్రజలు వాళ్ళు, పండితులు కాదు, చదువుకున్నోళ్ళు కాదు, పేరు ప్రఖ్యాతులు ఉన్నోళ్ళు కాదు, గొప్పోళ్ళు కాదు. అలాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? అది విచిత్రం. మీరు ఎప్పుడైనా గమనించట్లేదు ఆ విషయాన్ని? రాజులకి చెప్పొచ్చు కదా, అధికారులకి చెప్పొచ్చు కదా, శాస్త్రులకి చెప్పొచ్చు కదా, గొప్ప గొప్ప వాళ్ళకి చెప్పొచ్చు కదా, డబ్బులున్న వాళ్ళకి చెప్పొచ్చు కదా. వాళ్ళెవరికీ చెప్పకుండా వాళ్ళందరినీ పక్కన పెట్టేసి కూటికి గతి లేకుండా పాపం ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూ ఎక్కడో రాత్రిపూట కూడా పొలాల్లోకి పోయి మందలు కాచుకునే సామాన్య ప్రజానీకం, సామాన్య ప్రజానీకం. ఒక రకంగా చెప్పాలంటే విలువ లేని వారు, విలువ లేని వారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రభు ఎప్పుడు కూడా ఎన్నికైన వారి దగ్గరికి వెళ్ళాలనుకోడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు? ఎన్నిక లేని వారి దగ్గరికే వెళ్ళాలనుకుంటాడు ఆయన. ఎన్నికైన వారికి దూరంగా ఉన్నాడు ప్రభువు, ఎన్నిక లేని వారికి ఎలా ఉన్నాడు? దగ్గరగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. అందుకే ప్రభువు
గొప్పవాళ్ళకు కూడా బయలుపరిచి గొప్పవాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. ఒకవేళ దేవుడు తలుచుకుంటే ఆయన రాజుల ఇంట్లో కూడా పుట్టించగలడగా? హేరోద్రాజు ఇంట్లో పుట్టించాడు అనుకోండి, హేరోద్రాజు ఇళ్లలో కన్యకలు ఉండరా? ఉంటారా ఉండరా? ఉంటారు కదా. పోనీ ఆ హేరోద్రాజు ఇంట్లోకి ఏ హెబ్రి కన్యను పంపించి మోషే గారిని ఐగుప్తు కోటలోకి పంపినట్టు ఆ కన్య గర్భాన్ని పుట్టించాలనుకున్నాడు అనుకోండి, దేవుడు ఆయన అనుకుంటే అసాధ్యమైంది ఏమైనా ఉందా? లేదుగా. కానీ దేవుడు అలా అనుకోలేదు, నా కుమారుణ్ణి రాజుల ఇళ్లలో పుట్టించాలని అనుకోలేదు, నా కుమారుణ్ణి శాస్త్రుల ఇంటిలో పుట్టించాలని అనుకోలేదు, గనుల ఇంటిలో పుట్టించాలని అనుకోలేదు, అత్యంత సామాన్యుడిగా ఆయన జీవించాలని నిర్ణయించి ఆ కన్యక ఒక బీద కన్యకను ఎన్నుకున్నాడు, బీదరాలైన కన్యకను ఎన్నుకున్నాడు. ఆ బీదవాణి ఎంట పుట్టినటువంటి వాణి గూర్చినటువంటి సమాచారం బీదలకే తెలియజేశాడు తప్ప డబ్బులున్నోళ్ళకి గనులకు తెలియజేయలేదు. ఇప్పుడు చూడండి ఎంత అదృష్టవంతులు చూడండి వీళ్ళు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఎంత అదృష్టవంతులో ఊహించుంటారా చెప్పండి వాళ్ళు, ఊహించుంటారా? అంత చీకటిగా ఉంటుంది పొలములు అంటే, అంత చీకటిగా ఉంటుంది. మహా అయితే వాళ్ళ దగ్గర ఏ కాగడాలో లేకపోతే చిన్నపాటి దీపాలో ఏవో ఉంటాయి వాళ్ళ దగ్గర, అవి పెట్టుకుని అక్కడ కూర్చుని ఉండగా సడన్గా ఆకాశం అంతా ఏమైపోయిందట, వెలుగు ప్రకాశించేసిందట. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి వణికిపోయారట. మరి భయమేదా? సడన్గా గొప్ప వెలుగు వచ్చేసింది, చీకటి అంతా చీకట్లో ఉన్నారు వాళ్ళు రాత్రివేళ. వాళ్ళ చీకట్లో ఉండగా, పొలాల్లో ఉండగా, గొర్రెలు కాచుకుంటూ ఉండగా, మందను కాస్తూ ఉండగా సడన్గా గొప్ప వెలుగు వచ్చేసి ఏదో ఫ్లడ్ లైట్ల కాంతిలాగా గొప్ప వెలుతురంతా వాళ్ళ మీద ప్రకాశించేసి ఒక్కసారిగా పగలైపోయిందా అన్నట్టు. మళ్ళీ చుట్టూ చీకటి ఉంది, వాళ్ళున్నంతసేపు వాళ్ళున్నంత వరకు ఏముంది? వెలుగుంది. వాళ్ళున్నంత వరకు వెలుగుంది, చుట్టూ చీకటి ఉంది. ఎప్పుడైతే ఈ సన్నివేశం జరిగిందో ఒక్కసారిగా గుండెలు అవిసిపోయి హడలెత్తిపోయారు, దడిక్కిపోయారు, ఒక రకంగా భయపడిపోయారని రాయబడింది. భయపడిపోయారట. ఆ భయపడిపోయి అయితే ఆ దూత వెంటనే ధైర్యం చెప్పింది, ఇదిగో ఇదిగో భయపడకండి భయపడకండి భయపడకండి, డోంట్ వరీ డోంట్ వరీ, భయపడకండి, డోంట్ ఫియర్, భయపడకండి. ఎప్పుడైతే దూత ధైర్యం చెప్తుందో వాళ్ళు అలా నిమ్మలం అవుతున్నారు. ఆ నిమ్మలం ఎలా చూస్తున్నారు, బిత్తరపోయి చూస్తున్నారు, బిత్తరపోయి చూస్తున్నారు గొర్రెల కాపర్లు. అప్పుడు ఆ దూత అందట, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే మీరు ఎన్నుకొనబడిన వారు, మీరు అదృష్టవంతులు. ఇక్కడే ఒక మర్మం ఉంది చెప్తాను, మీరు అదృష్టవంతులు, మీరు ఎన్నుకొనబడిన వారు. ఇప్పుడు మీకు పాయింట్ చెప్తా, గొర్రెల కాపరులకు విషయం తెలుసా చెప్పండి? రాజు పుడతాడు, పరలోకం నుంచి వస్తాడు, దూతల మన దగ్గరకు వస్తారు, మనకు విషయం చెప్తారు, ప్రవచనం ఏమైనా ఉందా? లేదు. వాళ్ళకి విషయం తెలుసా? తెలీదు. అంటే దీని ఏమంటారు అంటే సర్ప్రైజ్ అంటారు. ఏంటంటే ఇది సర్ప్రైజ్. ఇప్పుడు గొర్రెల కాపర్లకు యేసుప్రభు పుట్టినప్పుడు ఏం కావాలి, ఏమొచ్చింది? సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట, క్రిస్మస్ గిఫ్ట్, సర్ప్రైజింగ్ గిఫ్ట్ అన్నమాట. ఒక అద్భుతమైన బహుమానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే గొర్రెల కాపర్లకు ఇచ్చాడు. ధన్యులని చెప్పాలి వాళ్ళు, ధన్యులు. ఇంకో మాట, దేవుడు వాళ్ళను సెలెక్ట్ చేశాడంటే నాకు తెలిసి వాళ్ళు చాలా చాలా గొప్ప వాళ్ళు అన్నమాట. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేస్తాడా చెప్పండి? ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకుంటాడా? ఎన్నుకుంటాడా? ఎన్నుకోడు. ఆయన సెలెక్ట్ చేశాడు అంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయి ఉండాలి. ఆయన ఎన్నుకున్నాడు, వాడుకుంటున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు అని అంటే వాళ్ళు దేవుని దృష్టికి ఇష్టులై ఉండాలి. అతడు నాకిష్టుడు అంటాడు, అతడు నా ప్రియ కుమారుడు అంటాడు. సో అంటే ఆయనకు నచ్చాలి. అంటే ఈ గొర్రెల కాపరుల్లోని ఏదో లక్షణం ఆయనకు బాగా నచ్చింది. అందుకే ఆయన కుమారుడు పుట్టినప్పుడు రాజులకు చెప్పలేదు, గనులకు చెప్పలేదు, గొప్పవాళ్లకు చెప్పలేదు. కానీ ఎవరి దగ్గర పంపించాడు దూతల్ని? ఎవరి దగ్గర పంపించాడు? గొర్రెలు కాసుకునే వాళ్ళ దగ్గరికి పంపించాడట, గొర్రెల కాపరుల దగ్గరికి పంపించాడు.
వాళ్ళకి పట్టు వస్త్రాలు లేవు, పంచభక్ష పరమాన్నాలు తినేవాళ్ళు కాదు, శుభ్రంగా ఉండే అవకాశం లేదు, పట్టుపరుపుల మీద నిద్రపోయే పరిస్థితి కాదు. బేదలు కడుబేదలు కడుబేదలు ఆ గొర్రెల మధ్యలో కాలం గడుపుతూ ఆ బేద జీవితాన్ని జీవిస్తున్నవారు చాలా హీనమైన స్థితిలో, ఎవరి చేత గౌరవం దక్కని వారుగా, ఎవరూ గౌరవించని వారుగా బ్రతుకుతున్నటువంటి ప్రజలే గొర్రెల కాపరులు. ఆ గొర్రెల కాపరులకు దర్శనం అట. ఇక్కడ ఇంకో రహస్యం ఉంది, రెండు విషయాలు నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు గొర్రెల కాపరులకి ఎందుకు చెప్పాలి చెప్పండి? అసలు ఆ విషయాన్ని గొప్ప గొప్ప వాళ్ళందరికీ చెప్పకుండా గొర్రెల కాపరులకే ఎందుకు చెప్పాలి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి గొప్ప రహస్యం ఏంటంటే, పుట్టింది కూడా గొర్రెల కాపరే. నేను గొర్రెలకు మంచి కాపరిని, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పుట్టింది కూడా ఏ కాపరి? గొర్రెల కాపరే. ఆ గొర్రెల కాపరి పుట్టాడు గనుకనే ఎవరికి వచ్చింది వర్తమానం? గొర్రెల కాపరులకు వచ్చింది. ఇంతకీ వాళ్ళు భౌతికమైన గొర్రెల కాపరులు, ఈయన ఆత్మ సంబంధమైన గొర్రెల కాపరి. దాట్ ఈస్ ద సిమిలారిటీ, దట్ ఈస్ ద వండర్ఫుల్ సిమిలారిటీ. అది మనం అర్థం చేసుకోవాలి, కొంచెం లోతుగా ఆలోచించాలి ఆ విషయాన్ని. అక్కడ గొప్ప గొప్ప వాళ్ళు ఉండ, గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉండగా వీళ్ళ దగ్గరికే ఎందుకు వెళ్ళాలి దేవదూతలు అంటే, ఎస్, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, ఈయన గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు, ఆయనే స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. కాబట్టే ఆ భౌతికమైన గొర్రెల కాపరుల దగ్గరికి ఆత్మ సంబంధమైన గొర్రెల కాపరి రావడం జరిగింది. అందుకే ఆ విషయాన్ని వీళ్లకు మొదట చెప్పడం జరిగింది. మీరు ఎలాగైతే రాత్రిపూట గొర్రెలు కాస్తున్నారట, అసలు రాత్రిపూట మందను కాస్తున్నారంటే బాధ్యత కలిగిన వాళ్ళ బాధ్యత లేని వాళ్ళ చెప్పండి, బాధ్యత కలిగిన వాళ్ళ లేని వాళ్ళ? బాధ్యత కలిగిన వాళ్ళే. ఎందుకంటే రాత్రిపూట ఏదైనా ఎలుగుబంట వచ్చి గొర్రెని పట్టుకెళ్ళిపోవచ్చు, పగటిపూట కాయడం ఈజీ. మీరు నా మాట జాగ్రత్త క్యాచ్ చేయాలి, పగటిపూట కాయడం ఈజీ, రాత్రిపూట కాయడం చాలా కష్టం. పాములు వస్తాయి చూసుకోవాలి, మంద మీద ఏదైనా సింహం పడిపోతే చూసుకోవాలి, ప్రాణాలకు తెగించాలి. మంద మీద ఏదైనా తోడేలు పడిపోవచ్చు, ఎలుగుబంట వచ్చేయచ్చు, పట్టుకుపోవచ్చు, జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే వీళ్ళు బాధ్యత కలిగిన వాళ్ళు, ప్రాణాలకు తెగించి ఏం చేస్తున్నారు అక్కడ? కాపలా కాస్తున్నారు. వావ్, దేనికి తెగించారు? ప్రాణాలకు తెగించారు. అచ్చం మీలాంటి క్యారెక్టర్ కలిగిన ఆయన ఒక ఆయన పుట్టాడు, రెండు తీసుకెళ్తాను, అది దాని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీలాంటి మనస్తత్వం కలిగిన ఆయన ఒక ఆయన పుట్టాడు, ఆయన కూడా గొర్రెలను నశించిపోయిన వారిని రక్షించడానికి వచ్చాడు, ప్రాణాలకు తెగిస్తున్నాడు, పాపంతో పోరాడతాడు, సాతాను వాళ్ళని ఎత్తుకుని పోకుండా కాపాడుకుంటాడు, నిత్య జీవానికి నడిపించటానికి తన రెక్కల చాటున వారిని నడిపిస్తాడు, వారి కొరకు తన ప్రాణమే ధారపోస్తాడు, ప్రాణాన్ని లెక్క చేయక గొర్రెల మందను కాస్తాడు. మీరు ఎలాగైతే మీ ప్రాణాలు పణంగా పెట్టి మందను కాస్తున్నారో, అలాగే తన ప్రాణాన్ని పణంగా పెట్టి మందను కాయడానికి వచ్చాడు నిజమైన గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి. అలాంటి గొప్ప కాపరి భూమి మీద జన్మించాడు. ఆ విషయాన్ని మీకు తెలియజెప్పటానికి మేము వచ్చాం. దట్ ఈస్ అ వండర్ఫుల్ సిమిలారిటీ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చాలాసార్లు ఆలోచించాను, అసలు గొర్రెల కాపరుల దగ్గరికే ఎందుకు వెళ్ళాలి దేవదూతలు? ఏ ఇంకెవరు లేరా? ఇంకెవరు లేరా? ఎంతోమంది ఉన్నారు కదా, ఎంతోమంది ఉన్నప్పుడు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఏ ఒంటెల కాపరుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వాళ్ళెవరి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఈ గొర్రెల కాపరుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఎద్దుల కాపరుల దగ్గరికి, పశువుల కాపరుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని ఆలోచిస్తే, అసలైన ఆలోచన ఇదే. ఎందుకు అని అంటే, ఆయన కూడా గొర్రెలకు మంచి కాపరి, ఆయన కూడా ప్రాణాన్ని పణంగా పెట్టబోతున్నాడు. అందుకే దేవదూతలు సూచనగా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, సూచనగా వెళ్ళారు వాళ్ళ దగ్గరికి. సూచనగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా మళ్ళీ వాళ్ళు చెడ్డోళ్ళు అయి ఉండకూడదు, వాళ్ళు చాలా ఉత్తములై ఉంటేనే దేవుడు వాళ్ళని ఎన్నుకుంటాడు, ఉత్తములు కాకపోతే దేవుడు ఎన్నుకోనే ఎన్నుకోడు. రైట్, ఆ తర్వాత చూద్దాం.
ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టేశాడు. బాబా బాబా, ఎవరి కొరకట? మీ అన్న పదంలో ఎవరు వస్తారు అక్కడ? ఆ సందర్భంలోకి వెళ్ళండి, ఇక్కడికి రాకండి. ఇక్కడైతే మనం అందరం వస్తాం, ఇక్కడ కాదు. ఆ సందర్భం, ఆ సన్నివేశం, ఆ రాత్రి, ఆ దేవదూత, ఆ గొడవ, అక్కడ ఆగండి కాసేపు. అక్కడ ఆగితే ఆ గొర్రెల మంద దగ్గర ఉన్న వారికి మాత్రమే దేవదూత ఏమని చెప్తోంది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, అనగా గొర్రెల కాపరులైన మీ కొరకు, దీనులైన మీ కొరకు, బీదలైన మీ కొరకు, మీ కొరకు. బాబా బాబా, ఎంత ఎంత అద్భుతమైన మాట చూడండి. వాళ్ళు ఎంత ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటారు వాళ్ళు. మా కొరక, ఈయన మాలాంటి వాళ్ళు కొరక. అవును, మమ్మల్ని పట్టించుకోవడానికి దేవుడు తన కుమారుణ్ణి పుట్టించుకున్నాడా? అవును, మిమ్మల్ని పట్టించుకున్న దేవుడు తన కుమారుణ్ణి మీ కొరకు పుట్టించుకున్నాడంటే మీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడు. ఆకాశమందున్న దేవుడు ఎక్కట్లో ఎక్కడో చీకట్లో సంచరిస్తున్న గొర్రెల కాపరులనే మరిచిపోలేదంటే నిన్ను నన్ను మరిచిపోతాడా ప్రియమైన దేవుని పిల్లలారా? నిన్ను నన్ను విడిచిపెడతాడా? నిన్ను నన్ను పట్టించుకోవడం మానేస్తాడా? ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. దేవుని ప్రేమ అర్థమైపోద్ది రాత్రి. ఎంత ప్రేమమయుడైన మీ కొరకు పుట్టి ఉన్నాడు. నెక్స్ట్, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహం అంతా వచ్చేసిందట. ఒకేసారి ఈ విషయం వాళ్ళకి చెప్పగానే పరలోక సైన్య సమూహాలన్నీ ఆ దూత దగ్గరికి వచ్చేసాడు. చెప్పిన దూత దగ్గరికి, ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగా కని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఇప్పుడు ఈ గొర్రెల కాపరులు ఎవరికిష్టులు? ఎవరికిష్టులు? దేవునికిష్టులు, దేవునికిష్టులు. రైట్. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి సువార్త వచ్చిందో, సువర్తమానము మొట్టమొదటి ఆయన కుమారుడైన క్రీస్తును గూర్చిన సమాచారము ఫస్ట్ ఎవరి దగ్గరికి వచ్చింది? గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చింది. ఆ వాళ్ళది విన్న తర్వాత ఏం చేశారట? ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరికే? ప్రభు మనకే, ప్రభు మనకే. ఈ విషయం హేరోదుకి తెలిస్తే గిలగిలా కొట్టేసుకోడు. ఈ రాజు అనేవాడిని నేను ఒకడిని ఇక్కడ ఉండగా నాకు చెప్పకుండా ఈ గొర్రెల కాపరులకి చెప్పాడా? ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ మన ప్రధానమంత్రికి చెప్పకుండా మీ ఇంటికి వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? ప్రధానమంత్రికి కాలిపోదు. ఇటు దేశానికి ప్రధానమంత్రి నేను ఒకడు ఉన్నాను, నన్ను పట్టించుకోకుండా ఎక్కడో మొగల్తూరులో ఉన్న ఒక అనామకుడి ఇంటికి అమెరికా ప్రెసిడెంట్ వెళ్ళిపోవడం ఏంటి అని కుళ్ళు కుళ్ళు పోడా అవుతాడా? ఆవిడ అసలు ఇటు ఈ గొడవ ఏటబ్బా అనుకుంటాడు. అలా ఉంది ఇది. అక్కడ ఉన్న రాజులు, గనులు, గొప్పోళ్ళు ఎంతోమంది ఉండగా వాళ్ళు ఎవరి దగ్గరికి? ప్రభు వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదట. నేరుగా ఎక్కడికట్ట? గొర్రెల కాపర్లు. ఆయనకి ఇష్టడైతే గొర్రెల కాపర్లనైనా తీసుకుంటాడు, ఎవరినైనా తీసుకుంటాడు. దావీదు ఒకప్పుడు మరి ఎవరు? మరి గొర్రెల కాపరే. రాజుని చేశాడు, కూర్చోబెట్టాడు పైకి తీసుకెళ్లి సింహాసనం మీద. దేవునికి ఇష్టలైతే చాలు. అందుకే ఆయనకి ఇష్టులైన మనుష్యులకు సమాధానము కలుగుతుందట భూమి మీద అని దేవునికి స్తోత్రము చేయించండును. ఈ కార్యం ప్రభు మనకి తెలియజేయించున్నాడు. మనము బెత్లహేము వరకు వెళ్ళి చోతుముర్రు రండని ఒకడితో ఒకడు చెప్పుకుని ఆ రాత్రిపూట మందను విడిచిపెట్టి త్వరగా వెళ్ళారట. త్వరగా వెళ్ళేసరికి అక్కడ మరియను, యోసేపును తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ప్రచురము చేసిరి. ఇంకా అక్కడ నుంచి మర్నాడు నుంచి వాళ్ళ పని ఏంటి చెప్పండి? ఏంటి మర్నాడు నుంచి వాళ్ళ పని? సువార్త చెప్పడమే వాళ్ళ పని. ఏంటది? దైవకుమారుడు వచ్చేసాడు, మెస్సీయా వచ్చేసాడు, మెస్సీయా వచ్చేసాడు, ఆయన జనన మరణ సమాధి పునరుద్ధానాలను గూర్చిన ప్రకటన సువార్త. అందులో మొదటిది ఇదిగో జననం జరిగింది. ఆయన జననాన్ని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు.
ఆ జననం తర్వాతే మరణం, మరణ సమాధి పునరుద్ధానాలను గురించిన ప్రకటన సువార్త. మరణం, సమాధి, పునరుద్ధానం. సో జననం, ఆ జననం జరిగిన వెంటనే వాళ్ళు ఆ విషయాన్ని ఏం చేస్తున్నారట, ప్రచురం చేస్తున్నారట. విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకున్ను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాను విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రియులరా, దేవుడు ఇంత గొప్ప విషయాన్ని కేవలం ఒక సామాన్యులకు తెలియజేశాడు. ఎన్నిక లేని వారిని ఎన్నుకుని వారి ద్వారా తన పని జరిగించుకున్నాడు. అక్కడ ఆ తర్వాత ఎప్పుడుకో 2 సంవత్సరాలకు వచ్చారు జ్ఞానులు. పుట్టిన వెంటనే జ్ఞానులు రాలేదండి. మనం ఏం చేస్తాం తెలుసా, శిశువుని ఇక్కడ పెడతాం, తొట్టులో శిశువుని వేస్తాం, ఈ పక్కన ఎవరిని పెడతాం, జ్ఞానులను పెట్టేస్తాం, ఈ పక్కన ఎవరిని పెట్టేస్తాం చెప్పండి, ఎవరిని పెడతాం, గొర్రెల కాపరులను పెట్టేస్తాం. ఇద్దరు ఒకేసారి వచ్చినట్టు అంతేనా, మీరు అలాగే అనుకున్నారు, ఇన్నాళ్ళు అలాగే అనుకుంటారు. ఇద్దరు ఒకేసారి రాలేదండి. యేసుప్రభు పుట్టాక, నక్షత్రం వెలిశాక, ఆ నక్షత్రాన్ని చూశాక, అబ్బో ఎప్పటికో ప్రయాణం చేసుకుంటూ తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చేసరికి అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది దగ్గర దగ్గర. అప్పటికి యేసుప్రభు బెత్లెహేములో కూడా లేడు, నజరేతుకి వెళ్ళిపోయాడు సొంత ఊరికి, ఇంట్లో ఉన్నాడప్పుడు. జ్ఞానులు వచ్చేసరికి ఆయన ఎక్కడున్నాడు, ఇంట్లో ఉన్నాడు. గొర్రెల కాపరులు వచ్చేసరికి ఎక్కడున్నాడు, తొట్టులో ఉన్నాడు. మనం ఎక్కడున్నాం, మన బుర్ర ఎక్కడుంది, ఇవన్నీ అర్థం కాక మట్టిలో ఉన్నాం. అందుకే కొంతమంది మట్టి బుర్రకాయ అంటారు కొంతమందిని, అరే మట్టి బుర్ర అంటారు. అలా అయిపోతున్నాం మనం బైబిల్ జరిగే చదవకుండా. మొన్న ఒక ఆయన అదే అన్నాడు నాతో, జ్ఞానం లోపక్కన ఉన్నారట, పశువుల కాపరు లోపక్కన ఉన్నారట, వీళ్ళిద్దరూ నేను ముందు చూస్తా నేను ముందు చూస్తా అని కొట్టుకుంటున్నారట. అబ్బా భలే రాత్తవయ్య కథలు నువ్వు, ఉన్నది చదవం, మనం ఉన్నది చెప్పం, పుట్టిందంటే పురుగులు ఎట్టేసిందంటాం. కొట్టుకున్నారా వాళ్ళిద్దరు, ముందు నేను చూస్తా ముందు నేను చూస్తా అని. ఇంకా నయ్యం కుస్తీ యుద్ధం జరిగిందని చెప్పలేదు నువ్వు. సో కాబట్టి వాళ్ళు వచ్చిన టైం వేరు, వీళ్ళు వచ్చిన టైం వేరు. ప్రిలరా, సామాన్యంగా పుట్టాడు, సామాన్యులనే ఆహ్వానించాడు, సామాన్యులనే ప్రచురం చేయమన్నాడు. ఈరోజు కూడా మహానుభావులు ఉన్నారు, గనులు ఉన్నారు, పేరెన్నిక గన్నోళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, గొప్ప గొప్పోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవ్వరూ దేవుని ఎన్నికలో లేరు. మరి ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు, ఎన్నిక లేని వారిని ఎన్నుకొని ఆయన పరిచర్య జరిగించుకుంటున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి, ఆ గొర్రెల కాపర్లను పిలిచినట్టే మిమ్మల్ని పిలిచాడు. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడే, మీలో లోకరీతిగా ఒకసారి ఒకవేళ మాట్లాడుకుంటే, జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ, అనేకులు పిలువబడలేదు కానీ. చూసారా ఎవరట పిలువబడింది ఎవరట, ఫస్ట్ నుంచి దేవుని ఉద్దేశాలు ఎలా ఉన్నాయో చూడాలి మీరు. అక్కడ కూడా ఎవరు, గొర్రెల కాపరులు. ఇక్కడ ఏమంటాడు చూడండి, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు. రాజు సిగ్గుపడిపోయాడు, అందుకే రాజు ఏమైపోయాడు, సిగ్గుపడిపోయాడు. జ్ఞానులను రాజులను గొప్పవాళ్ళను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడట, వెర్రివాడు. ఘనుడు చెబితే వింటారు, వెర్రుడు చెబితే వినరు. ఒక మాట మీకు చెప్పనా, ఈ గొర్రెల కాపరులు వెళ్ళి రాత్రిలో జరిగింది, మెస్సీయా పుట్టాడు, దేవదూతలు వచ్చారు, పరలోక సైన్య సమూహం అంతా వచ్చింది, మేము ఆశ్చర్యపోయామని కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి ప్రచురం చేశారు. ప్రచురం చేస్తే మరి విన్నవాళ్ళందరూ పరుగులు ఎత్తుకుని ఎక్కడికి రావాలి చెప్పండి, ఎక్కడికి రావాలి, ప్రభువును వెతుక్కుంటూ ఆయన ఎక్కడున్నాడో అక్కడికి రావాలి. అంటే ఆ పశువుల తొట్టి దగ్గరికి
రావాలి. వచ్చారా? ఆశ్చర్యపడ్డారట. అబ్బా ఆశ్చర్యపడి ఏం చేశారు? ఎవరి పనుల్లో మునిగిపోయారు. అంటే ఎవ్వరికి కూడా వీళ్ళకి కలిగిన ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళకున్న ఆసక్తి ఎవ్వరికీ లేదు. ఎవరు రాలేదు చూడడానికి, ఎవరు రాలేదు. కనీసం ఎవరు వెతకలేదు. ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పుట్టాడు మెస్సియా? నిజమేనా? అవునా? ప్రవక్తలు బోధిస్తున్నవాడు వచ్చాడా ఈ లోకానికి? పరలోకపు రాజు భూమి మీదకి దిగొచ్చాడా? వెళదాం 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 అని ఎవ్వరూ వెళ్ళలేదు. వాళ్ళు కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి చెప్పేసి వాళ్ళు ఇళ్ళకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అయిపోయింది. ఈరోజు కూడా సమాజం అలాగే ఉంది. క్రీస్తును గూర్చిన ప్రకటన జరుగుతున్నా కూడా వెర్రివారు ప్రకటిస్తున్నారు కాబట్టి, ఆ గనులు కాదు కాబట్టి ఎవరు వారి మాట వినటానికి సిద్ధంగా లేరు. మీరు గమనించారో లేదో, చాలామంది సేవకులు ఈరోజు సువార్త పని చేస్తున్నారు. ఏ సేవకుడైనా ఘనమైన స్థితిలో నుండి సేవకుడిగా ఎన్నుకొనబడిన వాడు ఉన్నాడా? ఉన్నాడా? లేడు. ఇప్పుడు వేదిక మీద ఉన్నారు కదా సేవకులందరూ, దయచేసి లేచి నిలబడండి, దయచేసి లేచి నిలబడండి. మా నాన్నగారు నా కోసం ఒక 100 ఎకరాలు సంపాదించి నన్ను సేవకు పంపించారన్న వాళ్ళు ముందుకు రావాలి. ఏమండి, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, సేవకులందరూ లేచి నిలబడాలి. మా నాన్నగారు ఒక 100 ఎకరాలు సంపాదించి నా చేతిలో పెట్టి, అరే నాయన నన్ను వెళ్ళి సేవ చేసుకోరా నన్ను పంపించారని. ఎవరిని ఉన్నారండి ఇక్కడ? ఎవరు లేరు కదా. అది చూసారా, ఇంతమంది సేవకులు నాతో పాటు ఉన్నారు ఇక్కడ. వీరెవరు కూడా మా తాతలు మా ముత్తాతలు కోటీశ్వరులు, ఈ పక్కనున్న 500 ఎకరాలు మాదే, ఈ పక్కనున్న 400 ఎకరాలు మాదే అని చెప్పేవాళ్ళు కాదు. ఏ అలాంటి వాళ్ళు లేరా? ఈ పక్కల ప్రాంతాల్లో ఏమైనా లేరండి అలాంటి వాళ్ళు? 100 ఎకరాలు ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారండి మీ చుట్టూ? ఏమయ్యా చెప్పండి, సేవకులారా 100 ఎకరాలు ఉన్నవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఏ దేవుడు మరి వాళ్ళని ఎందుకు ఎన్నుకోలేదు? కూర్చోండి ప్లీజ్. ఎవరిని ఎన్నుకుంటున్నాడట ఆయన? ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటున్నాడు. తన పని జరిగించుకోవడానికి ఆయనకు వాళ్లే కావాలి. చదవండి ఆ మాట ఎంత బాగుందో. కొరింథీ పత్రిక చదవండి. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు. నెక్స్ట్, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు. గొర్రెల కాపరుల దగ్గర నుంచి నేటి వరకు, నేటి కాపరుల వరకు దేవుని యొక్క స్ట్రాటజీ అదే. అర్థమవుతుందా? ఎవరిని ఆయన ఎన్నుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తుల్లో, ప్రపంచాన్ని పరిపాలించే రాజుల్లో ఆయన పిలవట్లేదు. పిలిచి మీరు సువార్త చెప్పండి అంటే అబ్బో చాలా ఈజీగా అయిపోద్ది పని. కానీ వాళ్ళని కాదట ఆయన ఎన్నుకుంటున్నది. ఎవరిని ఎన్నుకుంటున్నాడట? ఎన్నిక లేని వారిని, లోకములో ఎన్నిక లేని వారిని ఎన్నుకొని ఘనమైన పని చేయించుకుంటున్నాడు, ఘనమైన పని చేయించుకుంటున్నాడు. ఒక వెర్రివాణి నోటి వెంట సర్వోన్నతుడైన దేవుని మాట వినబడేలా చేస్తున్నాడు. ఇది అర్థం కాక చాలామంది సేవకులే కదా అని చీప్గా చూస్తారు. ఇప్పుడు ఆ గొర్రెల కాపరుల్ని చీప్గా చూసేవాళ్ళే ఆ రోజుల్లో కూడా అందరూ. కానీ ఆ చీప్గా చూసే గొర్రెల కాపరుల్ని దేవుడు ఏం చేశాడు? సెలెక్ట్ చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. మీరు కావాలి నాకు అన్నాడు. ఈరోజు ఎవరైనా సేవకుడిని చూసి, ఏ మొన్న ఎవరో ఒక ఆవిడ అందట బిచ్చగాడు అన్నదట ఒక సేవకుడిని పట్టుకుని. ఎవరట? బిచ్చగాడు వచ్చాడని అవమానించిందట. బిచ్చగాడు కాదు, నీకు భోజనం పెట్టేవాడు. ఏ భోజనం? ఆత్మ సంబంధమైన భోజనం. ఈ లోకంలో భోజనం నీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళే, కానీ వాక్యం అనే భోజనం యుగయుగాలు, యుగయుగాలును బతకటానికి. అందుకే మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అన్నాడు. అంత గొప్పది సేవ అంటే, అంత గొప్పది పరిచర్య అంటే,
కానీ ఈరోజు సమాజానికి దాని విలువ అర్థం కాలేదు. ముఖ్యంగా మతోన్మాదులైతే సేవకుల్ని చాలా చులకనగా చాలా నీచంగా మాట్లాడుతుంటారు. అఫ్కోర్స్ మోసగాళ్ళు ఉంటే ఉండొచ్చు, ఏ మతంలో లేరు, అన్ని మతాల్లో ఉన్నారు మోసగాళ్ళు. అలాగే మన క్రైస్తవ మార్గంలో కూడా అక్కడక్కడ ఎవరుంటారు, ఉంటారు. అంత మాత్రాన దేవుడు ఎన్నుకున్న వారందరూ అలాంటి వారేనా? కాదు. దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకొని ఘనమైన కార్యాలు ఆయన కొరకు జరిగిస్తూ ఆత్మల సంపాదన ఆయత్తపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, ఈ రాత్రి విలువైన విషయాలు మనం విన్నాం. ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు మీ విషయం మీరు ఆలోచించిన మీరేమైనా గనులా, గొప్పవాళ్ళా? తిప్పి తిప్పి కొడితే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి ఎకరం పొలం కూడా ఉండదు నన్ను అడిగితే. ఉందా? ఉండవు. ఆయన ఎకరం అంటే చాలా తక్కువ ఉండవు ఈ రోజుల్లో. గనులు అంటే ఎంత ఉండాలి వాళ్ళకి? ల్యాండ్ లార్డ్ అని వేస్తుంటారు అప్పుడప్పుడు పేర్లు పేపర్లో. ల్యాండ్ లార్డ్ అంటే భూమికి ప్రభు అని. భూమికి ప్రభు ఆ ప్రభు రా నాయన, నువ్వు కాదు. నువ్వు ఆరు అడుగుల్లో కప్పెట్టేస్తారు నిన్ను పోయిన తర్వాత. సరే, ఇక్కడ ఎవరైనా ఒక 100 ఎకరం ఉన్నవాళ్ళు ఉన్నారా విశ్వాసుల్లో? చేయత్తండి 100 ఎకరం ఉన్నవాళ్ళు. 50 లేవలే. 20 లేవలే. 10 అబ్బే. 5 ఏమైనా ఉన్నారా చీకట్లో? ఎవరు ఉన్నారా చూడండి, ఉన్నా ఎత్తరా పాపం? లేవు నాకు తెలిసి. 5 కూడా లేవా? లేవు. పోని 3 లేవు. 2 అరే మహేష్ నీకు లేవా? ఏ 2 ఎకరాలు కూడా లేవా ఎవరికి ఇక్కడ? లేవు. ఇంక చివరికి లాస్ట్ అండ్ ఫైనల్ అది ఆయన ఎవరో కూడా ఒక ఆయన తెలచొక్క. ఏమయ్యా నీకు ఉన్నాయా 2 ఎకరాలు? 1 ఇంకా. అది కూడా వాళ్ళ నాన్నగారు సంపాదించి ఉంటాడు. అంతేనా? అది అంతేనట. ఒక్కడున్నాడండి ఇన్ని 100 మందిలో 2 ఉన్నవాడు ఒక్కడున్నాడు, మిగిలినోళ్ళందరూ కదా. ఆయన 2 అన్నా తక్కువే. 2 అంటే అన్న పెద్ద ఎక్కువేటి ఈ రోజుల్లో, తక్కువే. అలాంటిది దేవుడు ఎన్నుకున్న వాళ్ళ పరిస్థితిని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే లోకములో ఎవరిని ఎన్నుకున్నాడు చెప్పండి ఇప్పుడు. ఆయన ఎన్నిక లేని వారిని మనందరిని ఎన్నుకొని ఘనమైన కార్యాలు దేవుడు తన కొరకు జరిగించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఘనమైన కార్యాలు దేవుడు జరిగించుకుంటున్నాడు. ఎందుకు ఆయన ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడంటే, లోకములో ఏ శరీరీయు దేవుని ఎదుట ఏమవకూడదట? అతిశయింపకుండునట్లు. తన ఎవడును ధనమును బట్టి గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారేమో వాళ్ళు. మనమైతే మన దేవుడైనా యెహోవాను బట్టి అతిశయిస్తాం. అలాంటి అతిశయం దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ నువ్వు ధనవంతుడు కావచ్చు, గొప్పవాడివి కావచ్చు, అది పక్కన పెట్టి నువ్వు దేవుని సన్నిధికి వస్తే నీకు అవకాశం ఇస్తాడు. కొర్నేలిలాగా, కొర్నేలు ధనవంతుడే కానీ తనంతటిని పక్కన పెట్టి యేసు ప్రభు వారికి లాగా ఆయన ఎలాగైతే అక్కడ తనను తనంతా విడిచిపెట్టి రిక్తుడిగా చేసుకుని ఇక్కడికి వచ్చాడో, కొర్నేలు కూడా అలాగే తన గర్వాన్ని తన ధనాన్ని అన్నీ పక్కన పెట్టి ఎవరి పాదాల దగ్గరికి వచ్చాడు? దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు. అందుకే నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా నా సన్నిధికి చేరాయి అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఈ రాత్రి ఒక విలువైన సందేశాన్ని మనం విన్నాం. దేవుడు ఎన్నుకున్నాడు, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకొని ఘనమైన కార్యాలు జరిగించుకుంటున్నాడు. గొర్రెల కాపురులు ఎంత నీతిగా దేవుని చేత ఎన్నుకొనబడి అంత నీతిగా ఆయన పరిచర్యలో వాడబడ్డారో, మనం కూడా అంతే నీతిగా అంతే ఘనంగా ప్రభు యొక్క పరిచర్యలో వాడబడాలి. గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని ఎన్నుకున్నాడు కదా, మేమేం చేసినా పర్లేదు అనుకోకండి. మమ్మల్ని ఎన్నుకున్నాడు కదా, మేము ఎలా బతికినా పర్లేదు అనుకోకండి. మమ్మల్ని ఎన్నుకున్నాడు కదా, మేము ఎలాంటి పనికి మాలిన పనులు చేసినా పర్లేదు అనుకోకండి. ఎన్నుకున్నవాడికి ఎన్నుకోవడమో తెలుసు, తన్నడమో తెలుసు. సో ఎన్నుకున్నాడు కదా అని మనం ఇష్టం వచ్చినట్టు బతికితే తన్నుకోవడం తర్వాత జరిగేది, తన్నించుకోవడం తర్వాత జరిగేది. కాబట్టి దేవుని శిక్షకు మనం పాత్రులం కాకూడదు, ఆయన ప్రేమకే మనం పాత్రులం కావాలి. ప్రభువా నీవు నన్ను ఎన్నుకున్నావు,
నన్ను ఎన్నుకున్నావు కనుక ఒక విశ్వాస అయినా సంఘ పెద్ద అయినా సేవకుడైనా ఎవరైనా సరే ప్రభువా నువ్వు నన్ను ఎన్నుకున్నావు అర్హమైన పాత్రగా నేను నీ కొరకు కడవరకు నమ్మకంగా వాడబడతాను తండ్రి యథార్థంగా నీ పరిచర్యలో కొనసాగుతాను నీతిగా నీ మీద ఆధారపడి జీవిస్తాను నీ సన్నిధి కాంతిలో వర్ధిల్లుతాను నిత్య జీవార్థమైన పంటను కోసుకుంటాను అలాంటి మంచి సమర్పణ మనందరి జీవితాల్లో ఉండాలి ఈరోజు అలాంటి మంచి భావజాలంతో మీరు మీ గృహాలకు తిరిగి వెళతారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని నేను ముగిస్తున్నాను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ ఇంతవరకు ఎన్నో లోతైన సత్యాలు మా హృదయంలోనికి పంపించి మా ఆత్మలను బలపరిచినందుకు స్తోత్రం తండ్రి మీ కృపల మమ్మల్ని వర్ధిల్లింప చేయండి జ్ఞానముతో నింపండి వివేకముతో నింపండి మీ సన్నిధి కాంతి మా అందరి మీద ప్రకాశింప చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ